మా వాడు పాస్ అయ్యాడండి, అందుకే దేవుని దండం పెట్టుకొస్తున్నా. ఇదిగో చాక్లెట్. చాలా సంతోషం. మీ అబ్బాయి బిఏ పాస్ అయ్యాడా ఎంఏ పాస్ అయ్యాడా? భలే వారండి, ఒకటో క్లాస్ అండి. కామాక్షక్క, వాణి ఇక్కడికి రాలేదా? వచ్చిందమ్మా. అదిగో వాణి, చౌదరి గారు వచ్చారే, నువ్వు వెళ్ళి పలకరించకూడదు. రానక్క, నేను రాను. ఏమి దేవుళ్ళంటే చౌదరి గారిని ఆ రూపంలో నేను చూడలేనక్క. ఆ వేదన తట్టుకునే శక్తి నాకు లేదక్క, నాకు లేదు. ఊరుకో, ఏడవక. మనిషి అన్నాక ఒంటికి వ్యాధి రావచ్చు, మనోవ్యాధి మాత్రం రాకూడదు. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఉందమ్మా. జరిగిందేదో జరిగిపోయింది. సావచ్చెత్తు కొడుతున్నారు కదా, వాడి ప్రాణం అయిపోయేట్టుంది, మీరు చూస్తూ నిలుచున్నారంటయా? ఏంటయ్య గొడవ? చొక్క ఊడ తీసి ఉతికేస్తాను, ఎందుకు పెట్టడం కలుసుకో. అయ్యో, ఏమిటయ్యా ఇది? కాళి కానిస్టేబుల్ నుంచి చెట్టు కొడుతున్నాడు. అరే కాళి, కాళి రావాడు. రండి సార్. నమస్కారం సార్. ఇన్స్పెక్టర్ గారా? ఏంటి సార్ నన్ను వెతుక్కుంటూ వచ్చారు? ఏమిటి ఎరా, పోలీసు వాళ్ళని కొట్టేంత ధైర్యం వచ్చిందా నీకు? పోలీసులంటే కొమ్ములుంటాయా కాళి? ఏదో ఒక రోజు నువ్వు మంచివాడిగా మారతావని నేను ఇంతవరకు నిన్ను ఊరికే వదిలిపెట్టించాను. లేదంటే ఈ పాటికి జైల్లో కూర్చొని జపం చేస్తూ ఉండేవాడు. ఈ కాళి ఎవరు, వీడి బలం ఏమిటో మీకు తెలియదా? తెలుసుకోండి. గండబలం ఉందనే నువ్వు బలవంతుడు కాదని నేను నిరూపిస్తే రౌడీ వేషాలు మానేస్తావా? మానేస్తాను, కానీ తమరోడిపోతే నేనేం చేయాలో నువ్వే చెప్పు. ఈ ఉద్యోగమే వదిలేయాలి, ఒప్పుకుంటారా? ఓకే. ఆదివారం మన ఊరి దేవాలయం ముందు
ఏమ లొట్టు లొట్టు నెల దంచుతూ ఉంటే పొడి ఎప్పుడు తయారవుతుంది? ఏంటి ఆ రోజుకు రోకలే కనపడటం లేదే. మిరపకాయ ఎలా ఉన్నావు? ఒక రోకలు కనపడటం లేదండి. రోకలు కనపడలేదా? కనపడకపోతే మీ డిపార్ట్మెంట్ కనిపెట్టి అప్పగిస్తారా? అది పోనివ్వండి. నేను నిన్న ఊళ్ళో లేను, వచ్చిరాగానే ఒక కబురు విన్నాను. ఏదో పందెం వేసి మీరు ఆ ఖాళీగాడి చెయ్యి ఉంచారటగా. నాతో ఒక మాట చెప్పుంటే ఓ బస్తా మినప్పుడు ఇచ్చిండేవాడిని వాళ్ళ కళ్ళలో కొట్టుండగా మీరు నాలుగు ఉత్తికి జైల్లో పడేయకుండా వదిలేశారే సార్. మాణిక్యం, చట్టం యొక్క లక్ష్యం దండించడం కాదయ్యా, మార్చడమే. ఎవడేం చేసినా వాడు మారడు. ఎవరైనప్పటికీ వాళ్ళు మారడానికి ఒక అవకాశం ఇవ్వాలి. ఖాళీ సంగతి చూద్దాం. అది నిజమేనండి. నిన్ను అడిగారా దంచవమ్మ కథలు చెప్తావేంటి? నువ్వు నేది వాళ్ళు అయిపోయేట్టున్నాను. మర్చిపోయా, ఇదిగోనండి ఈ నెల అద్దె. పర్వాలేదే, డబ్బు విషయంలో ఖరారుగా ఉన్నావు. నేను చేసే వ్యాపారానికి సానుభూతి చూపించి మీరు నాకు ఈ స్థలం అంతా ఇచ్చారు కదా తక్కువ అద్దెకి. నేను కరెక్ట్ గా అద్దె ఇవ్వద్దా చెప్పండి. నాలో నిజాయితీ ఉంది. ఒక చిన్న మనవి, అది కొంచెం ఇవ్వండి. కొంచెం అంటే మధ్య చించకండి, మొత్తం ఇవ్వండి. ముందు నేను ఇచ్చింది ఇంటి అద్దె, ఇప్పుడు తీసుకునే చేబదులు. అసలు ముందే ఇవ్వకుండా ఉండాల్సింది. ఇది రెండు మూడు రోజులు ఇచ్చేస్తాను. నాలో నిజాయితీ ఉందండి. ఇంకో చిన్న మనవి, నా దగ్గర ఇంకో 100 రూపాయల నోట్ లేదు. అయ్యో పసిగట్టారు. ఎక్కడ పోదండా? అత్తకి ఎముడు, అమ్మాయికి మొగుడు. నేను నాన్నరా, సినిమా కంటే క్లాస్ రూమ్ బెటర్. ఎవరు ఎక్కడికైనా పోండి, బయాలజీ లెక్చరర్ వచ్చాక మాట్లాడి వస్తాను. ఏమంటారు ఆయనతో నీకంత ముఖ్యమైన పని? ఆయన కాలేజీకి వస్తే అందమైన ఆయన చెల్లెలు కూడా వస్తుందిరా. ఎవరినైనా అడిగావా పెళ్ళం అయితే ఉసూరు పనాలి. నోరు మీరా, నాకు తెలీదు. నాకు తెలియకుండా ఏ లెక్చరర్ కి అక్కలు చెల్లెళ్ళు ఉండకూడదే. వీడి పెద్ద రోమియో, వీడికి తెలియకుండా ఉండకూడదా? పరా నిజంగానే ఉందా? అంత అందమైన విగ్రహాన్ని చూసుండవు. తీర్చిదిద్దిన శిల్పంలా 36, 24, 36 కొలతలన్నీ నీకు వచ్చే మార్కులాగే ఉన్నాయి. రేయ్, ఆ లెక్చరర్ కి విషయం తెలిసిందంటే ల్యాబ్ లో కప్పలను కోయడానికి బదులు నిన్ను కోసి పారేస్తాడు. హాయ్ దేవి. ఏంటి బ్రా వేసావా? నాన్సెన్స్. ఆల్జీబ్రా వేసావా అని అడిగితే కోప్పడతావే. ఇంకో మాట మాట్లాడితే చెప్పు తీస్తాను. తీసి కొడతాను. కొట్టినా పర్వాలేదు, కానీ కొట్టిన తర్వాత అది నాకు ఇస్తే నా దగ్గరే ఉంచుకుంటాను. అమూల్యమైన కాలేజీ అనుభవాలు జ్ఞాపకం చేసుకోవడానికి పనికి వస్తుంది. కాలేజీలో నెంబర్ 1 రో సారీ రా జెంటిల్మెన్, వాళ్ళు చెప్తే కొడతానటువంటి నీ మీద యాక్షన్ తీసుకుంటా. జాగ్రత్త, ఇదిగో ఇదే ఉంచుకో. పాదరక్షణలు చేతులకు ధరించిన పాదుషాలారా, ఇక ఈనాటి నెక్స్ట్ ఐటమ్ ఏమిటో? ఏ రాజా, దీని చెప్పులు మీ దగ్గర ఉంచుకొని ఎందుకు గొడవ పెడుతున్నారు? గొడవ పెడుతున్నావా? అయ్యో, ఆత్మహత్య చేసుకోవాలందురా. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి నువ్వు అప్సెట్ అవ్వకూడదురా గుండు పాప. నువ్వేగా ఆశగా ఇచ్చావు, చెప్పమ్మా. చెప్పమ్మా, ఇప్పుడు చెప్పులు ఇస్తారా లేదా? ఇవ్వం. ఏ ఏ చెప్పుతో నా ఫ్రెండ్ ను కొట్టడానికి వచ్చిందో అదే చెప్పుతో ఆమెకి సహస్రనామార్చన, ఆమెకి సపోర్ట్ గా వచ్చినందుకు నీకు అష్టోత్తరం. నీకు ఓకేనా? నువ్వు చెప్పుతో కొడితే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఏమిటి చేయి చూపిస్తున్నావు? ఆ చెయ్యి విరగొట్టేస్తే ఏం చేస్తావు? చూడండిరా, పెద్ద హీరోయిన్ లాగా పోజులు కొట్టుంది. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాగావంటే జడలు నిండు కత్తిరించేస్తాను. జాగ్రత్త. ఎందుకు మీకు ఇలాంటి రౌడీ పనులని? మిమ్మల్ని చదివించడానికి మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారు. వాళ్ళ నమ్మకాలని నాశనం చేసి కంటి కనిపెట్టిస్తున్నారే, ఇది మీకు న్యాయంగా ఉందా? లేదే, నువ్వు ఈ జన్మలో బాగుపడవరా అని ఎప్పుడో మా అమ్మ నాన్న నెత్తి నీళ్లు జల్లి గాలికి వేశారే. బాధ్యత లేకుండా చదువుకోని వాళ్ళ జీవితాలన్నీ బలైపోయాయి, అది జ్ఞాపకం ఉంచుకో. వాణి, నా జ్ఞాననేత్రాన్ని తెరిచావు. ప్రతి మనిషి చదవాలని నాకు ఇప్పుడే తెలిసింది. వాణి, రేపటి నుంచి నువ్వు నేను ఒకే బెంచిలో పక్క పక్కన కూర్చొని చదువుకుందాం. నాకు తెలియంది నువ్వు నేర్పించు, నీకు తెలియంది నేను నేర్పిస్తాను. ఆద మరచి హాయిగా ఆనందంగా పొర్లుతూ దొర్లుతూ చదువుకుందామా వాణి? నీ స్నేహితురాలి పాదరక్ష. మీ అద్దరికి మంచి దశలు వస్తుందో లేదో. లేదురా అలజడి, కను తెరిచుంటే అంతటా హడావిడి.
ఇది మంచిని చెడ్డని ఎలారా చెప్పేది అందరూ మంచివాళ్ళే పడుకున్నప్పుడు అందరూ చెడ్డవాళ్ళే పడుకుంటే లేదురా అలజడి కళ్ళు తెరిచుంటే అంతటా హడావిడి ఇది మంచని చెడ్డని ఎలారా చెప్పేది అందరూ మంచి వాళ్ళే పడుకున్నప్పుడు తగ్గట అందరూ చెడ్డ వాళ్ళే మేలుకున్నప్పుడు నడుస్తూ నడుస్తూ కాలు జారి మరణం. ఏంటి సార్ ఇది చాలా ఘోరంగా ఉంది. మన వదిలే అల్పాయుష్, నిన్న పొద్దున్న మా ఇంట్లో 26 మెట్లు నన్ను నిచ్చెన మించి పడ్డాను. ఒక చిన్న దెబ్బైనా తగలలా. ఏంటి సార్ ఇది ఆశ్చర్యంగా ఉంది. 26 మెట్లు నన్ను నిచ్చెన మించి పడ్డా మీకు ఒక చిన్న దెబ్బే తగలేదా? ఎందువల్లండి? నేను మొదటి మెట్టు మీదే పడ్డాను. అయ్యో అయ్యో, ఎందుకు దండం పెడతా? ఎంత చెడ్డా మీరు నాకు హెడ్ కదండి. నువ్వు ఇప్పుడు కనిపెట్టావయ్యా. ఏమిటి వాణి? ఇన్స్పెక్టర్ గారు ఉన్నారా? కాబో ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఎవరు? నేనే. చౌదరి గారు ఉన్నారా అని అడిగారు. ఇంట్లో ఉన్నారు. నేను ఇన్స్పెక్టర్ కావడం ఎవరికి ఇష్టం లేదనుకుంటాను? అవునండి. నీకు కూడా? అవును సార్. అదేమిటి సార్, తమరు ఇన్స్పెక్టర్ అయితే నేను హెడ్ అవుతాగా? రావాణి, కూర్చో. ఏమిటి, ఎలా ఉన్నా? భద్రరాజు గారి తమ్ముడు రాజా కాలేజీలో గొడవ చేస్తున్నాడు సార్. కాలేజీ స్టూడెంట్స్ అంటే అలర్లు చేయడం సహజమే. దీని గురించి ఎవరైనా బాధపడతారా? ఏడిపించడానికి కూడా ఒక హద్దు ఉండాలి సార్. ఎప్పుడు నలుగురు ఫ్రెండ్స్ వెంటేసుకుని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడతాడు. ఆ బాధ భరించలేకే మీతో చెప్పడానికి వచ్చాను. చెప్పావుగా. సరే, వాడిని కలుసుకుని నేను మాట్లాడతాను. సలహాలు సంప్రదింపులు వీటి వల్ల ఏం లాభం లేదు సార్. దేహశుద్ధి జరిపిస్తే ఎంత కుమ్ములు తిరిగిన వాడైనా లొంగిపోతాడు. కాళ్ళకి వెనకొట్టండి సార్. ఈ తుపాకీతో కాల్చినా కూడా తప్పలేదు. ఆవేశపడకమ్మా, ఉదాహరణ ఖాళీనే తీసుకో. వాడిని తిట్టలేదు, కొట్టలేదు. ఇప్పుడు వాడే మారి రాజుగారి దగ్గర కుదురుగా పనిచేస్తున్నాడు. ఒక వ్యక్తి చేసిన తప్పుని మంచిగా మనం చెప్తే వాడు మారుతాడనే నమ్మకం నాకుంది. రాజాకి నేను నచ్చ చెప్తాను.
నన్ను అడగడానికి మీరెవరు సార్? నీకు ఒక అన్నయ్య ఇలాంటి వాడిని అనుకో. క్షమించండి సార్, నాకు ఇంట్లో ఒక అన్నయ్య ఉన్నారు. సరే, ఈ ఊరు ఇన్స్పెక్టర్గా అడగచ్చుగా. ఇన్స్పెక్టర్ అడగడానికి నేను ఎవరిని హత్య చేయలేదే. ఆడపిల్ల మనసు బాధ పెట్టడం కూడా హత్యతో సమానమయ్యా? అయితే మనం కోర్టులో కలుద్దాం సార్. తమ్ముడు, మనస్సాక్షి కూడా ఒక కోర్టే. ఇలా చూడు, నువ్వు చేస్తున్న న్యాయం అని ఆలోచించు. ఒక నిరుపేద, అందులోనూ మన ఊరి పిల్ల చదివి పైకి రావాలని కాలేజీకి వస్తే ఆ పిల్లని ఏ విధంగా అలర పెట్టడం? పొరుగురు పిల్లని అలర పెట్టచ్చంటారా? తప్పు నీది కాదు బ్రదర్, నీ వయస్సు అంతస్తు నిన్ను ఇప్పుడు మాట్లాడిస్తున్నాయి. తెలిసేందుకే గీత ఉపదేశం సార్. ఒకటి గుర్తుంచుకోండి సార్, మేము కంప్యూటర్ యుగంలో ఉన్నాము, మీరు రామాయణం కాలంలోనే ఇంకా ఉన్నారు సార్. కంప్యూటర్ కనిపెట్టిన వాడు అవసాన దశలో రామనామాన్ని స్మరించక తప్పదు. ఏంటి సార్, మరీ రాకెట్ స్పీడ్ లో పోతున్నాడే కుర్రాడు. స్పీడ్ మాత్రమే కాదు, రాంగ్ రూట్ లో పోతున్నాడు. అపాయం అంటే వినిపించుకోవటం లేదు. స్పీడ్గా పోవద్దని స్లోగా చెప్పుంటారు, అదే హై స్పీడ్ లో చెప్పుంటే మాట వినేవాడు. మనకెలా, వాళ్ళ అన్నయ్యతో చెప్తే అదుపులో పెడతాడు. ఏడ్చినట్టు ఉంది, తమ్ముడు పచ్చిమిరపకాయ అయితే అన్న ఎండు మిరపకాయ. వీళ్ళు చెట్టు కట్టి తోలు వలిచేయరా, ఎంత ధైర్యం రా నీకు. నా తోటలోకి వచ్చి కొబ్బరికాయలకు వస్తావా? ఇదేమన్నా నీ బాబుగారి తోట? కాళీ, వీణ్ణి చెట్టు కట్టేసి బుద్ధ చెట్టుగా ఒళ్ళంతా హూనమయ్యేలా కోడలతో కొట్టు. వదలకు వీణ్ణి. ఎందుకు ఈ పని చేశారా? ఎందుకురా? నా కొడుకు అమ్మ పోసి మంచాన్ని పడున్నాడయ్యా, వాడి కొబ్బరి నీళ్ళు ఇమ్మన్నారు, నా దగ్గర డబ్బులు, అందుకే తప్పని తెలుసు కూడా బిడ్డ బాబు కోసం దొంగిలించాను. రంగారావు. ఎస్ సార్. శ్యామ్ బాబు. ఎస్ సార్. రవి. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరందరూ ఇప్పుడే వస్తున్నారా? అవును సార్. ఐ సీ, వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చిన సకల పాత్ర గాత్ర ప్రావీణ్యులు ఎవరు బాబు? రాజా, గెటప్. నువ్వు గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్వి, మన కాలేజీకి రావడం మానేసి ఎక్కడైనా ప్రోగ్రామ్ ఇచ్చుకోవచ్చు. సార్, ఒక్కొక్కడు ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు ఇస్తున్నాడు, నేను వాయిస్ ఇవ్వడం తప్పా సార్? 100% తప్పే. ఏ సార్, మీ క్లాస్లో 100కి 100 మంది హాజరైతే మీకే కదా సార్ గౌరవం. నో నో నో, నాట్ ఎట్ ఆల్. 100కి 100 మార్కులు తెచ్చుకుంటేనే నాకు గౌరవం. సార్, మా తెలివితేటలో మీకు సందేహం ఉంటే ఎటువంటి ప్రశ్న అయినా అడగండి, వెంటనే బదులొస్తుంది. ఇండియాకి మొదటి మొఘలాయి చక్రవర్తి ఎవరు? ఎవరు చెప్పరా? 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 ఇప్పుడు చూడండి, ఠా అని సమాధానం చెప్తాడు. కరెక్ట్ గా తెలుసుకుని రేపు చెప్తాను సార్. మహా జీనియస్విరా, దూరదృష్టి ఉంది సార్. రాజా, నువ్వు చెప్తానని మిగతా వాళ్ళని అడుగుతావేంటి? వాట్ ఈస్ దిస్ సార్? బదులుస్తుందని చెప్పానే తప్ప నేనే ఆన్సర్ ఇస్తానని చెప్పలేదే. అది ఒక సెటప్. ఏమిటి సార్ ఇది? పిచ్చి హాస్పిటల్ లా ఉంది. పాఠాలు చెప్పండి సార్. మిమ్మల్ని పిచ్చోడటం సార్? అయ్యో సార్, నేను ఆర్థంతో అనలేదు. నిజంగా మిమ్మల్ని అని సార్? నిజంగా నేను మిమ్మల్ని అనలేదు సార్. వాణి, అబద్ధాలు ఆడకో, మేము అందరం సాక్షి ఉన్నాం. అవును సార్, మీ గురించి రండి ఆ కామెంట్. దుఃఖం మర్చిపోవడానికి ఒక రోజు లీవ్ ఇచ్చేయండి సార్. షట్ అప్. నోరు మూసుకురా సార్. వాణికి రాను నోటి తీసి ఎక్కువైపోయింది, వెంటనే పంపించేయండి సార్. ఫ్రెండ్స్, వాణి డౌన్ డౌన్, వాణి డౌన్ డౌన్, వాణి పుణ్యాత్ములారా, ఎలాగూ మీరు చదవరు. చదివే అమ్మాయిని క్లాసులోంచి పంపించేశారు. ఏం పక్క క్లాసులో కూర్చోమనండి. షట్ అప్. ముందు ఆమెకి నచ్చ చెప్పి తీసుకుంటరా సార్. డూ వాట్ ఐ సే. వేరే పని లేదు. ఫాలో మీ. ఏ, మీరంతా ఎక్కడ పోతున్నారు? రాయబారులం సార్, ఒక్కొక్కరే వెళ్ళాం, మొత్తంగా కట్టకట్టుకునే వెళ్తాం. రండి రా. ఆహా, బయటే ఉండండి, క్లాసులోకి రావద్దు. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్ సార్? కొంచెం దారి ఇవ్వండి సార్. సార్ భామరు, తమని తోడ్కొని రమ్మని ఉపాధ్యాయుల వారు ఆజ్ఞాపించినారు. కుసుమ కోమలమైన తమ పాదములతో పాఠశాలకు వచ్చేదరా? అలక అతివలకు అలంకారము కాదు, తమరే స్వయముగా విచ్చేసేదరా లేక ముత్యాల పల్లకి పంపమందురా? మహారాజా. కింకర, పల్లకి ఎందులకు, పట్టపుటేనుకు సిద్ధముగా ఉన్నది ప్రభు. మీ గొడవ హద్దు మీరిపోవడం వల్లనే నేను బయటకు వచ్చాను. ఇక్కడ కూడా వచ్చి నన్ను ఏడిపించుకుంటున్నారు. నువ్వు మాత్రం నా గురించి చెప్పచ్చా? నువ్వు తప్పు చేసావు, లెక్చరర్కి చెప్పాను. నువ్వెవరే? నేను కూడా మీలాగే డబ్బు కట్టి చదువుతున్నాను. పాఠాలు చెప్పే టైంలో మీరంతా అలా గొడవ పెడుతుంటే అది అడగకూడదా? అడగకూడదంటే నేను నా ఇష్టం వచ్చేది చేస్తాను తెలుసా? రేపు క్లాస్ రూమ్ కి డ్రాయర్తో వచ్చి డిస్కోడెన్స్ చేస్తాను. నువ్వు నాకు అడ్డుపడి ఆపగలవా? బెక్క మొహం వేసుకుని మన ఊరు ఇన్స్పెక్టర్తో కంప్లైంట్ చేస్తావు. ఆయన తలకుంటే మొలేస్తాడేంటి? ఆఫ్టర్ ఆల్, టీ అమ్ముకునేదానివి. వాణికి టీ కొట్టుందా? ఈ విషయం నాతో ఇంత ముందు చెప్పలేదే. కాలేజీ క్యాంటీన్ లో టీ కుర్తినీళ్ళలా ఉంటుందిరా. వాణి కొట్లో టీ తాగి నేను వీళ్ళ బలిసిపోతాను రా. ఏర్పాటు చేయించు. దిగులు పడకండి రా వాణి,
రేపు వచ్చేప్పుడు ఫ్లాస్క్ లో చిక్కటి పాలతో చక్కని టీ పెట్టి అందరికి తీసుకురా. జాలిగా లాగించేతాం. నీ పేరు చెప్పుకుని. మీరా ఏంటక్కా పెద్దకన్ రమ్మను. సరేకా ఆయన దగ్గర 40 పైసలు తీసుకో. అక్క నేను చిన్నక్క పిలుస్తోంది. ఏమిటి వాణి ఎందుకు పిలిచావు? నిన్నే మాట్లాడవేంటి? అక్క రేపటి నుంచి నేను కాలేజ్ మానేస్తాను. ఏమయ్య ఏమిటి కారణం? భాగ్యవంతులకేనక్క కాలేజ్, మనలాంటి పేదవాళ్ళకి అది పనికిరాదు. నీతో పాటు చదువుకున్న శ్రీమంతుల పిల్లల్లా గొప్పగా కనపడడం లేదని బాధపడుతున్నావా? చచ్చా నేను అర్థంతో చెప్పలేదక్క. అప్పుడు నువ్వు చదువు మాడడం దేనికి? నువ్వు చేసే పనిలో నీకు సహాయంగా ఉందామని అలా చెప్పానక్క. వద్దులే, ఎంగిలి గ్లాసులు కడగడం, సెగ ముందు నిల్చోవడం నీకేం కర్మమ్మా? నువ్వు పెద్ద కలెక్టర్ కావాలి. నా చెల్లెలు ఒక కలెక్టర్ అని పొంగిపోతూ అందరితో చెప్పుకుందామని కలలు కన్నానమ్మా. నీ ఉద్దేశం మార్చుకుంటాన్ని ఒక్క మాట చెప్పవే. సరేక్క నేను కాలేజీకి వెళ్తాను. అమ్మా నువ్వు వెళ్ళి కొంచెం నీళ్ళు తీసుకురా. సరేమ్మా. వద్దమ్మా నువ్వు ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరేమ్మా. అరే రాజా, ఈ సెలవు రోజుల్లో సరదాగా ఉందావు. నీ ఊరు వస్తే చూడముచ్చటగా ఏమీ లేదేమిట్రా? రే గుడ్డోడా, ఈ పైర్లు పొలాలు చెట్లు చేమలు చూడ ముచ్చటగా లేవిట్రా? రే ఈ ముచ్చట ఎవడు అడిగాడ్రా? ఆడపిల్లలరా, పల్లెటూరి పడుచులరా, ఇంత అందమైన గ్రామంలో అందమైన అమ్మాయే కనబడదేనరా కర్మ? అటు చూడండిరా, వేటాడదా? బుజ్జి వాణి కూడా వస్తుందిరా, ఇవాళ రభస్ చేసి దాన్ని ఏడిపించకుండా వదలకూడదు. వచ్చిపోయే చుక్కల్లారా, నీటిని తెచ్చుకునే సాధుల్లారా, అరే ఏంటి కట్టున ఓ దెయ్యం ఉందట, ఆ కన్నె పిల్లలకై పనుకాసుకుందట. అరే ఏంటి కట్టున ఓ దెయ్యం ఉందట, ఆ కన్నె పిల్లలకై పనుకాసుకుందట. కొంచెం చూసి పొండి చూసి పొండి చిలకల్లారా, మగ తోడు ఉంటే మంచిదమ్మ మొలకల్లారా. ఏటికి వచ్చిపోయే చుక్కల్లారా, నిధిని తెచ్చుకునే జాజుల్లారా. నట్టి ఒక దెయ్యం అంట, మోజు తీర కేటి కట్టునున్నాదంట. ఒంటిగా అటు పక్క పోరాదంట, ఆ కంట మీరెవరు పడరాదంట. ఒంటిగా అటు పక్క పోరాదంట, ఆ కంట మీరెవరు పడరాదంట. పోవద్దు పోవద్దు ఏది పక్క పోవద్దు, కావద్దు కావద్దు దానికర కావద్దు, పోవద్దు పోవద్దు ఏది పక్క పోవద్దు. ఏటికి వచ్చిపోయే చుక్కల్లారా, నిధిని తెచ్చుకునే సాధుల్లారా. కన్ను పెళ్లి చేసుకొని శోభనం జరగక ముందే స్నానం చేసేటప్పుడు చచ్చిపోయిన దెయ్యం ఒకటి కన్ను పిల్లలు ఎవరైనా కనబోపోతారా అని చెప్పి అక్కడే కాసుకొని కూర్చున్నట. అప్పుడు కన్ను పిల్ల ముత్యాలు అరే నీటి కోసం ఒంటరిగా సాయంకాలం ఏటీ కట్టుకు వెళ్ళిందట. కాసుకున్న ఆ దెయ్యం కన్నె పిల్లను చూడగానే అంతే ఒకే దెబ్బ. అబ్బా
భయమే లేదు. మగతోడు మీకు నేడు కాపలా కదా, చెప్పండి రావడం న్యాయం కదా. మగతోడు మీకు నేడు కాపలా కదా, చెప్పండి రావడం న్యాయం కదా. ఉల్లమ్మ ఉల్లమ్మ వచ్చిపోయే చుక్కల్లారా, నీటిని తెచ్చుకొని చాదుల్లారా. అరిహేటి కట్టున ఓ దెయ్యం ఉందట, ఆ కన్నె పిల్లలకై పలు కాసుకుందట. కొంచెం చూసికోండి చూసికోండి చిలకల్లారా, మగ తోడు ఉంటే మంచిదమ్మ మలకల్లారా. ఏటికి వచ్చిపోయే చుక్కల్లారా. మీరంతా కాలేజ్ స్టూడెంట్సా లేక అడో మనుషులా? ఆడపిల్లల్ని అల్లరి పెడుతున్నారే. అల్లరి పెడితే నువ్వెందుకు దిగులు పడ్డావు? నువ్వు ఆడపిల్లవి కాదు కదా, మొగరాళ్ళ ఉన్నావే. ఆ రోజు తిన్న చెంపదెబ్బ మర్చిపోయావా? ఈ దెబ్బ నువ్వు మర్చిపోలే. ఫ్రెండ్స్ కమ్ ఆన్. ఏటికి వచ్చిపోయే చుక్కల్లారా, నీటిని తెచ్చుకునే చాచుల్లారా. ఏదో చిన్న తుపర అనుకుంటే చిలికి చిలికి పెద్ద గాలివానగా మారినట్టు వాడిప్పుడు సొంత ఊళ్ళోనే విరవేషాలు ఇస్తున్నాడా? వాణి, మన సహనాన్ని మంచితనాన్ని వాడు చేతకానితనంగా తీసుకోకూడదు కదమ్మా. మన బలం ఏమిటో వాడికి నిరూపించాలి. నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను సార్. ఒరే చిలకల్ని చూశారా, ఆ శ్రీనాథుడే బతికుంటే ఈ కాలేజీ గర్ల్స్ ను చూసి వాళ్ళ కట్టు గురించి బొట్టు గురించి ఆసువుగా ఎన్నో పద్యాలు చెప్పేవాడు రా. చచ్చిపోయిన వాడి సంగతి ఇప్పుడు ఎందుకురా? ఆగండి రా, వన్ మినిట్. ఈవేళ వర్షం వస్తుందా? మేము వాతావరణ కార్యాలయంలో పనిచేస్తున్నావా? కాలేజీలో చదువుకుంటున్నాం. ఏదో పిల్లగాలు వీసినట్లుంటాను, తెలుసుకుందామని అడిగాను. బావా, తారం చూస్తే ఒక సినిమా స్టార్ లేదు. అరే ఆపరా, నువ్వు నీ టేస్ట్ ను సినిమా స్టార్ అంటే లక్షణంగా ఉండాలి, అంటే మా రాధలాగా అందంగా ఉండాలి. అది వదిలేసి ఏ యాంగిల్లో తాన్ని సినిమా స్టార్ అంటావు? చెప్పరా, సూర్యకాంతం గారు సినిమా స్టార్ కదా? ఈ మధ్య నేను చదువుకున్న మళ్ళీ సినిమా చూశాను. ఆవిడ మనసులో ఊహించుకుని అందరూ తారవంకే చూడండి. మరి పాడండి. ఏమిటి రాజా, డైలీ అమ్మాయిని చూస్తే ఇలా అల్లరి పెడుతుంటారే, మీ అమ్మ ఒక ఆడమనిషి అనే విషయం మర్చిపోయారా? ప్రతి స్త్రీని తల్లిలా పూజించి గౌరవించడం నేర్చుకోండి. కరెక్ట్ దేవి, నువ్వన్న ప్రతి మాట అందరి మనసులో ఆలోచన రేకెత్తించింది. గుండో, స్త్రీలను మనం గౌరవించాలరా. అందువల్ల ఈ రోజు నుంచి దేవి నీకు తల్లి లాంటిది, నువ్వు దేవికి కొడుకు వీరా. నే వెళ్ళి బుడ్డిపాలు పంపించు. బుడ్డిపాలు చాలండి, లారీలతో పంపించండి. మర్చిపోవద్దు. ఇలాంటి కేసుల్లో మన గుండుగాడ ఎక్స్పర్ట్ రా. ఆగిపోయామేంట్రా? రే, ఆ చుడీదార్ వేసుకెళ్తోంది, బయాలజీ లెక్చరర్ చెల్లెలు రోసిరా. అవును, డైలీ ఫాలో చేస్తున్నావుగా పెట్టరే, వల్లో పడిందా? లేదురా, ఇంకా వన్ సైడెడ్ లవ్ గానే ఉంది. అయితే గడ్డం పెరగలేదేంటి, తొందరలోనే దారిలో పడేట్టుంది. ఏంట్రా వీడు, నిజంగా లవ్ చేస్తున్నట్టున్నాడు? అవునురా, నిజమైన లవ్ నాది. ఆమెను ఎంతో ఆరాధిస్తున్నాను. రోసీతో మానసికంగా నేను జీవనయాత్ర సాగిస్తున్నాను. ఆమె మాత్రం ఒప్పుకుందంటే చాలు, ఇద్దరం కలిసి చంద్రమండలానికి పోతాం. ఏయ్ పిచ్చాడా, లవ్ ఇస్ నాట్ లైఫ్ యు ఫూల్. మిస్టర్ గంగా, నన్ను పిలిచావు వాణి? అవును. మీ గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి మిమ్మల్ని కాక ఇంకెవరిని పిలవమంటారు? నా గురించి ముఖ్యమైన విషయమా? రోజూ మీకు ముఖ్యమైన విషయం కదా. ముఖ్యమైన విషయమే, కానీ అది నీకెలా తెలుసు? రోజీ అంతరాతా చెప్పింది. నీతో చెప్పిందా? రోజీ నా మొహం కూడా చూడదే. మీ ఉద్దేశం తప్పు, తను మిమ్మల్ని ప్రాణం కట్టి ఎక్కువగా లవ్ చేస్తుంది. కానీ మీరు ఆ రాజా గ్యాంగ్ లో ఉండడం వల్ల మీతో మెలగడానికి సంకోచిస్తుంది. మీరు ఆ గ్యాంగ్ వదిలి బయటకు వచ్చారంటే ఒక్క నిమిషంలో రోజీ మీకు దగ్గర అవుతుంది. రోజీ నన్ను చూసి ఒక్కసారి కన్ను కొడితే చాలు, ఇప్పుడే వెళ్ళి వాడిని చెప్పు తీసి కొట్టేస్తాను. అంతే కదా? అవును. కొంచెం ఉండండి రోజీ.
గంగా, ఎంతసేపటి నుంచో వెయిట్ చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళారా? ఏమిట్రా ఇది, చేత పడి చేసిన కోడి పిల్లల మొహం వెల్లడేశాడు. రోసీ బస్ ఎక్కడంటాడరా? ఇవన్నీ కషాయి కొట్టు కుక్కలరా. అదేమిట్రా కషాయి కొట్టు కుక్క ఏంట్రా? నీకు తెలీదా? తెలీదే. అమ్మాయి కూడా కషాయి కొట్టు పక్క నుంచి వెళ్లే కుక్క ఒలిచి వేలాడదీసిన మేకను చూసి తన కోసమే ఉంచారనుకుని అక్కడే కూర్చుంటుంది. కొట్టువాడు ముక్కలు ముక్కలు ముక్కలుగా నరకి అమ్మేసి కొట్టు మూసుకుని పోతాడు. వాడు వెళ్ళిన తర్వాత కుక్క చొంగలు కాచుకుంటూ వచ్చేస్తుంది. అంటే కాదంటాను. నా లవ్ నెరవేరకపోవడానికి కారణం వీడేనని ఈ రోజే తెలుసుకున్నాను రా. నిజమే చెప్తున్నాను రా, సిగ్గులేని మొహాలరా. ఇక మీలో ఎవరు నా మొహం చూడకూడదు. రాజా నీకు కూడా చెప్తున్నాను, గుడ్ బై. నేను విజయం సాధించానని సంతోషంతో గంతులేస్తున్నా. గంగ మోసపోతున్నాడని నాకు బాధగా ఉంది. అతను మోసపోడు. అలా చూస్తావే, నువ్వు ప్రేమించేవాడికంటే నిన్ను ప్రేమించేవాడిని చేసుకోని పెద్దలన్నారు. ఎప్పుడు నా కోసం ఫ్రెండ్స్ని వదులుకున్నాడో అలాంటి వాడిని మోసం చేయొచ్చా? నేను గంగాని ప్రేమించాలని డిసైడ్ చేసుకున్నాను. అమ్మాయికి ఇకపై ఏట్లే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రావాణి, వెళ్ళిన పని ఏమైంది? మీరు చేయమన్నట్టే చేశాను. అనుకున్న పని సక్సెస్. దట్స్ గుడ్. రాజా గ్రూప్ లోంచి ఒక స్నేహితుడిని బయటికి లాగాను. ఇకపై వాడు రాజా మాటనే మండిపడతాడు. అవును, వాడు విడిపోవడానికి నువ్వే కారణమని రాజాకి తెలుసమ్మా? తెలీదు, కంగారు పడకండి సార్. నేను ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను. అవును, ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? వెరీ సింపుల్. ఇది చూసావా, ఈ పెన్సిల్ అన్ని ఒక కట్టగా కడితే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇందులోంచి ఒక్క పెన్సిల్ తీసేస్తే చెదిరిపోతుంది. అది థియరీ. ఎంత గొప్ప తీరి అండి. ఏం సార్, నన్ను పెన్సిల్ తీసుకుని దాచుకోమంటారా? నువ్వేం తీయద్దు, సక్రమంగా పనిచేస్తే సంతోషిస్తా. సార్ ఇప్పుడు తమాషాగా మాట్లాడతారా? సో వాణి, నెక్స్ట్ మూవ్ ఇంకో స్నేహితుడిని వాడి నుంచి వేరు చేయాలి. ఓకే డాడీ, ఈవినింగ్ కార్ పంపండి. బాయ్ బాయ్. ఎక్స్క్యూజ్ మీ. ఏమిటమ్మా? సార్, మనోహర్ గారి ఫాదర్. నేనే. ఎందుకు? ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. వద్దులేండి, పర్వాలేదు, వస్తాను సార్. ఉండమ్మా, ఏదో విషయం చెప్పాలని వచ్చి వెళ్ళిపోతావేమిటి? నాకు జ్యోతిష్యం అంటే నమ్మకం ఉంది. ఒక శుభగ్రహాన్ని చెడు గ్రహం కలిసినప్పుడు చెడే జరుగుతుంది. మనోహర్ ఏదైనా తప్పు చేశాడంటారా? అయ్యో, తప్పుగా నేను ఏదైనా మీ అబ్బాయి గురించి మాట్లాడితే నా కళ్ళు పోతాయి సార్. నాకు సంబంధించినంత వరకు చాలా ఉత్తముడు సార్ ఆయన. మరి ఏం చెప్పాలని వచ్చావు? నిజం చెప్పేమంటారా? చెప్పమ్మా. ఈ కాలేజ్ లో ఒక సెట్ ఉంది, అందరూ సూపర్ లోఫర్లు. అలాగా? ఈ లోకల్లో ఉన్న దురభ్యాసాలన్నిటికీ వాళ్ళు హై స్కూల్లోనే అలవాటు పడ్డారు. వాళ్లే సార్ మీ మనోహర్ ఫ్రెండ్స్. ఒకరోజు మనోహర్ దగ్గర సిగరెట్ వాసన వస్తోందని ఇంట్లో మీరు తిట్టి కేకలేశారా? మళ్ళీ సిగరెట్ తాగావా, నోటి మీద వాతన పెడతానన్నా. సిగరెట్ తాగాడా అమ్మా? లేదు లేదు, ఇంట్లో మీరు అన్నది ఆ మనోహర్ వచ్చి ఇక్కడ చెప్పేసరికి అతని ఫ్రెండ్స్ అందరూ ఏమన్నారో తెలుసా సార్? ఏమన్నారేమిటి? పొరారే, తండ్రి లేడు, గిండ్రి లేడు, ఇంకో సిగరెట్ వెలిగించి మీ నాన్న మొహం మీద వదరా, నోరు మూసుకుంటాడని అప్పడుతాయిలు అందరూ అన్నారు సార్. నా మొహం మీద వదలా? రాస్టల్స్. ఎవరమ్మా రౌడీ మూక? అరుగో. ఏ మనోహర్, రారా ఇలా. నాయనారా, మీ సావాసమే నాకు వద్దు. కోటి నమస్కారాలు, నన్ను వదిలిపెట్టండి చాలు.
ఏమిటి అలా చూస్తావు? నేనే ఆపాను. అడ్డమైన వాళ్ళు స్నానం చేయడానికి బోల్డ్ అంత డబ్బు పెట్టి పంపిస్తే తెయించింది. కళ్ళు మండుతున్నాయి అయ్యా, ఒళ్ళంతా నూనె రసను, కళ్ళు మండుతున్నాయని పిల్ల ఏడుస్తుంది. కళ్ళు మండితే కావలసినంత కన్నీరు వస్తుంది. ఆ నీళ్లు పోసి తీసుకో. మీరండి, వేరెక్కడైనా స్నానం చేద్దాం. నేనే మోటార్ వేశాను, చక్కగా స్నానం చేసి వెళ్ళాను. డబ్బున్న వాళ్ళకి హృదయం ఉండదు. వేసనారి వేధవ బాబు, ఖర్చుకు డబ్బులు కావాలా? అదే, అదేం లేదు. మరి ఎందుకు బాధపడుతున్నావు? కారణం ఏమిటో నాతో కూడా చెప్పకూడదా? లేదు వినా, కాలేజీలో నా వెంట తిరిగే ఫ్రెండ్స్ అందరూ ఎందుకో నన్ను వదిలిపెట్టి తప్పించుకు తిరుగుతున్నారు. వాళ్ళతో నువ్వు గొడవ పడ్డావా? నన్ను దానికి కారణం ఏమిటో నాకే తెలియలే. ఇంతవరకు నలుగురు ఫ్రెండ్స్ నన్ను వదిలిపెట్టిపోయారు. ఐదో వాడిని వేరు చేయాలి అంతే కదా. కర్పూరం లాంటి బ్రెయిన్ అండి. చేతులు అగ్గిపెట్టలేదు, నా టైం బాగుంది. పర్వాలేదు, జోక్ కూడా వేస్తున్నారు. జాతకరత్న జనార్దనం అంటే గొప్ప పేరండి. అదిగో వస్తున్నాడే వాడే వాడే. మరీ చైనా వాళ్ళే మీసాల కిందకి దించాడు. నేను ఇండియన్ చేస్తాను, మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. హాయ్ పాపా, టెప్లేదేంటి? సైట్ కొట్టడానికి అర్హత లేని వాళ్ళందరూ కూర్చున్నారు. బిడ్డా నన్నా, నిన్నే రా పిలిచింది. రా బిడ్డా. ఏమిటి? రా బిడ్డా కూర్చో. ఏ కూర్చోమంటావు, చేయి చూపించంటావు, చిల్లరేమంటావు? బస్సుకి చిల్లర లేక వితౌట్ టికెట్లో పెడదాం అనుకుంటున్నాను. కలత పడకు బిడ్డా, చిల్లర నా చేతికి ఇంతకు ముందే వచ్చినది. ఆవిడ కావలసినది ఇచ్చి వెళ్ళిపోయినది. వెళ్ళిపోయిందా? ఎవరావిడ? భద్రకాళి. ఆవిడేనయ్యా మా కులదైవం. ఆవిడే నీ జీవితం గురించి వివరంగా చెప్పమని నన్ను ఇక్కడికి పంపినదిరా. ఆవిడే చెప్పిందా? ఏమయ్యా, నా పరీక్ష గురించి ఏమైనా చెప్పిందా? పాస్ అవుతారా? పరీక్షలో నువ్వు ప్యాస్ అవుతావురా, నీ ఆయుర్దాయం ఫెయిల్ అవుతుంది. ఏమిటి నువ్వు అనేది? నీవు చనిపోయేదవు, నీ ఆత్మ పరలోకమందు పల్టీలు కొడుతూ ఉంటుంది. కిందకి దిగే దారే లేదా? ఉంటే చెప్పవయ్యా. ఉంది. నీకు రాజా అనే ఒక ఆత్మ స్నేహితుడు ఉన్నాడు కదూ? ఉన్నాడు. ఆరుగురుగా ఉన్న స్నేహితులు ఇప్పుడు ఇద్దరే ఇద్దరుగా ఉన్నారు కదూ? అవును తల్లి. ఆ ఇద్దరు ఇప్పుడు ఒకరే కాబోతున్నారు. ఏ, రాజాకి ఏదైనా ఆపదా? లేదు, రాజా వల్ల నీకేరా అపాయం. ఏమిటి తల్లి? ఆ రాజా బంధం నుంచి వెంటనే విముక్తుడు కావాలి, లేనిచో నీ తల అరటిగలవలే నరకబడును. మా రాజా చేతిలో కత్తులు కటారులు ఉండనే ఉండవే. వీరులకు పుల్ల కూడా ఆయుధమే. మీ రాజాగాడికి బ్లేడు ముక్కే వజ్రాయుధం. పీక కోసి పారేస్తాడు. వదిలిపెట్టి విడిగా వచ్చాయి. వదిలిపెట్టు, వదిలిపెట్టు, వదిలిపెట్టు. చార్లీ, బ్లేడు! అయ్యో, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి రారే, నన్ను కాపాడండి, నన్ను చంపేస్తాడు వాడు, నన్ను కోసేస్తాడు. ఏమిటాడు? నన్ను చంపేస్తాడు, చంపేస్తాడు నన్ను. వేళకొలగా మాట్లాడగా. రాజా, నీ ఫ్రెండ్షిప్ నాకు వద్దురా. అలిమేలు, ఏ చెవుడు, రండి సార్. వాణి లేదా? ముందు పిలుస్తాను. వాణి, నమస్కారం అండి. నమస్కారమ్మా. మీకోసం మీ ఇంటికి వెళ్ళాను, ఇంట్లో లేరు. ఏం పనమ్మా? రేషన్ తేవాలి. ఒక 20 రూపాయలు ఇచ్చారంటే కూలి ఇవ్వగానే ఇచ్చేస్తాను. ఈ 25 రూపాయలు బాకీ అనుకోకు, నువ్వు మళ్ళీ తిరిగి ఇవ్వక్కర్లేదు. వస్తానండి. గుడ్ మార్నింగ్ సార్, రండి లోపలికి కూర్చోండి. పర్వాలేదమ్మా, టీ తాగండి సార్. థ్యాంక్ యూ. ఏమా పోటీ ఏమైంది? తెల్లబోతావే, తెలియలే. క్రికెట్ పోటీ. పోటీ? అదేం లేదమ్మా, వీళ్ళ కాలేజీలో ఆటల పోటీ, అందులో వాణి గెలిచింది. దీనికి ఎందుకండి పోటీలు? బాగా చదువుకోవాలి, పెద్ద కలెక్టర్ అవ్వాలని చెప్పండి. వాణి, రేపటి నుంచి చూడు, ఇక రౌడీ రాజా బురద భవన్లో పడి ఉంటాడు.
ఇవాళ క్లాస్ కి అందరూ పెందరాళే వచ్చారంటరా? నేనంత చీరని తప్పేం చేశానరా? అందరూ ఒకటే, నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? లత, అమ్మా నాన్న బాగున్నారా? నేను అడిగానని చెప్పమ్మా. రై గుండో, ప్లేట్ మార్చుకో, సమాధానం చెప్పు. రై, మిమ్మల్ని అడుగుతున్నాను, నోరు తెరిచి మాట్లాడంరా. రే, అరుస్తావని రాళి, సమాధానం చెప్పాలా? మాకు నచ్చలే తప్పుకున్న కూర్చోరు బచ్చ. ఆ రోజు నాతో హోటల్ తిన్నప్పుడు మాత్రం మీకు నచ్చానంటరా? ఏమిటా టిఫిన్లు పోలిదాలు? మా నాన్న పెట్టింది ఎంత బలిశాను, నువ్వు పోషిస్తున్నట్టు మాట్లాడతావంటి మహంతుడు. భోజనాల గురించి చెప్తున్నావు? లోఫర్ 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 చొక్క పడుకుంటే వింటి పెట్టావు. నువ్వు వాడిని కొట్టావో బెండ్ తీసేస్తా. ఇప్పుడు ఏం చేయాలంటారా? అయ్యా, నా చెల్లిని మీనాన్ని రాయితో కొట్టి గాయమయ్యట్టు చేశారే, ఇది మీకు న్యాయంగా ఉందా? 10 పైసలు విలువ చేయని పువ్వేగ కోసింది, మీ ఆస్తి అంత దోచిపోయిందా? నాతో చెప్తే నేనే నాకు బాధ్యతని. మీరు ఇలా కొట్టడానిక మా అమ్మ నోమాసాలు పోసి దాన్ని కన్నది? నా ఇంట్లోకి వచ్చి నన్ను ఎదిరించి మాట్లాడతావా? మాట్లాడితే ఏం తప్పండి? పసిబిడ్డల ముద్దు ముచ్చట్లు తెలిస్తేనే వాళ్ళ వేదన అర్థం అవుతుంది. మీకు అసలు పిల్లలే లేరే? ముందు బయటికి పోవే కులం తక్కువ తానా? దేవుడు నీకు మాత్రం సుఖమైన జీవితాన్ని ఇచ్చాడా? నలుగురు పిల్లలకనే వయసు వచ్చిన పెళ్లి పెట్టాకు లేకుండా ముద్దున్న బెండకాయలా బతుకుతున్నావు కదా ముందుస్తమ్మ. నోరు మొయ్యండి అయ్యా, కొంచెమైనా ఇంగితం లేకుండా ఆడపిల్లతో మాట్లాడేందుకు సిగ్గులేదు. మీ అమ్మ కూడా ఆడదేగా. రై, ఊరంతా నీకు పని ఇవ్వడానికి బెదుతున్న స్థితిలో నీకు ఉద్యోగాన్ని ఇచ్చి నిన్ను ఒక మనిషిగా చేసిన వాడిని నేనన్నమాట మర్చిపోయావట్రా కుక్క. ఏయ్ కుక్క, గిక్క అన్న ఒప్పుచ్చ పగలగొడతా. నీ వంటి నీతి లేని వాడికి టోపీగా ఉండడం కంటే ఒక మంచి వాడికి చెప్పుగా బతకచ్చు. ఏయ్, నీ బోర్డు ఉద్యోగం నాకు బలాదుర్రా, పోరారే పోరా. నా తరఫున మాట్లాడి ఉన్న ఉద్యోగం చెడగొట్టుకున్నావు, ఎందుకు ఈ పని చేశావు? నిన్నే అడుగుతున్నానయ్యా. పరాయి ఆడపిల్లని నీచంగా మాట్లాడితేనే నా రక్తం ఉడికిపోతుంది. అందులోనూ నేను మనసారా ప్రేమించే నిన్ను ఒకడు అవమానిస్తే నన్ను చూస్తూ ఉండమంటావా? నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకు అర్హత లేదనుకుంటున్నావా? వాణి తర్వాత మరొక చెల్లెలుంది, దాన్ని ఒక అయ్య చేతిలో పెట్టాక నువ్వు నా పెళ్లి గురించి మాట్లాడచ్చు. కనీసం 10 ఏళ్ళు పట్టినా పట్టొచ్చు. అంతవరకు ఎదురు చూస్తూ ఉండడం కంటే నువ్వింకెవరినైనా చేసుకుని సంతోషంగా ఉండు. ఆ సంతోషం కోసం 10 ఏళ్ళు ఆగవలసి వస్తే అంతవరకు ఎదురు చూడడం నాకు ఇష్టమే. ఏమైందిరా వీడికి? అరే, ఏం చేసావురా? నేనేం చేయలేదురా, వాడేరా. అర్థమయ్యేలా చెప్పరా. వీళ్ళ పక్కింట్లో పిల్ల ఉందిరా, ఉంటే ఆ పిల్లకి వీడికి ఓ లింకు. కన్ను కన్ను కలిసే కాంక్షలెన్నో కలిగి తర్వాత నరికి పోగులు పెట్టాలని ఆ పిల్ల తండ్రి తలచినాడు, ఎత్తాడు, కొట్టాడు, విరిచాడు, పడేశాడు. వాడికి వచ్చిన పరిస్థితి నీకు కూడా రావాలని ఆ దేవుడికి మొక్కుతున్నారా? ఫ్రెండ్ అంటే నువ్వేరా? నేనేమన్నా చవటనా? అమ్మా నాన్న లేని అమ్మాయిని లవ్ చేస్తానరా? డియర్ ఫ్రెండ్స్, నేను ఇలా మీ ముందు నుంచోవడం మీకు జిగుప్సగా ఉండొచ్చు, అది న్యాయమే. ఏమంటే కాలేజీకి వచ్చేది
అల్లరి చేయడం కోసం అనుకున్నాం. మిగతా వాళ్ళని అవమానించి ఎంతో సంతోషపడ్డాం. ప్రొఫెసర్ల మనసులు బాధపెట్టిన ఆకతాయిని నేను, దానికిప్పుడు బాధపడుతున్నాను. తోడబుట్టిన వాళ్ళలా మెలిగిన నా ఫ్రెండ్స్ ఇప్పుడు నాతో మాట్లాడలేదు. దానికి కారణం ఏమిటో నాకు తెలియలేదు. ఒంటరితనం అనేది యావజ్జీవ శిక్ష లాంటిది. అది ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. దానికి బాధపడలేదు. నా పాపాలకు అది పరిహారం అని నేను అనుకుంటున్నాను. ఒకటి మాత్రం నా స్వార్థం కోసం అడుగుతున్నాను. మీరంతా నన్ను ద్వేషించినా, రాజా అని మీ క్లాస్మేట్ ఒకడు ఉండేవాడని ఎప్పుడైనా మీకు గుర్తొస్తే అది నా అదృష్టం అనుకుంటాను. తెలుసో తెలియకో నేను చేసిన తప్పులన్నిటికీ మీ అందరినీ క్షమాపణ అడగడానికి నాకు ఇదే ఆఖరి అవకాశం. ఇకపైన నేను ఈ క్యాంపస్కి రాను. గుడ్ బై మై ఫ్రెండ్స్, గుడ్ బై. ఏమిటి వాడిని ఇంత దూరం వచ్చావు? నీ ఫ్రెండ్స్ అందరినీ వేరు చేసి నువ్వు బాధపడేట్టు చేసింది ఎవరో తెలిస్తే నీ కోపం వస్తుందా? నా కోపం రాదు, కానీ తెలుసుకోవడం మంచిది. ఎవరు వాణి అది? నేనే. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్న ఉద్దేశంతో ఆ పనిచేసావా? అవును. కానీ నువ్వు మనసు మారి క్లాసులో పబ్లిక్గా క్షమాపణ అడగగానే నీ మీద నా కోపం అంతా పోయింది. అయినప్పటికీ నువ్వు చదువు మానేసి పోతున్నావని చెప్పగానే నా నెత్తిన పిడుగు పన్నట్టయింది. నా భవిష్యత్తు పాడైపోకూడదని నిన్ను దెబ్బతీయడం వల్ల నీ భవిష్యత్తు పాడవడం నాకు ఇష్టం లేదు. రాజా, జరిగిందంతా ఒక పీడకలగా భావించి నువ్వు మళ్ళీ కాలేజీకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఏమిటి రాజా, మాట్లాడవేంటి? కాలేజీకి వస్తాను. Dear friends, girls, మీకు ఒక సంతోషమైన వార్త. మనల్ని వదిలిపెట్టి వెళ్ళిన రాజా తిరిగి వస్తున్నాడు. Come on, Raja. Thanks. Hi. Hi, hi. నిశ్శబ్దం, నిశ్శబ్దం. రాజా తిరిగి వచ్చిన ఈ శుభ సందర్భంలో నేను మీకోసం ఒక అద్భుతమైన నాట్యాన్ని ఏర్పాటు చేశా. మెరుపు తీగవలె ప్రేక్షకుల మనసులు రంజింప చేయగల కళా తపస్వి మన మిత్రుడు ఆడరే. రాజా ఇలా రా. ఏమిటి సార్? మంత్రించిన తాడు గాని తాయెత్తు గాని నీ కట్టారా ఏమిటయ్యా? ఎందుకు సార్ అలా అడుగుతున్నారు? మంత్రానికి కట్టుబడ్డ మనుషులా, ఈ మధ్య నువ్వు బుద్ధిమంతుడులా ఉన్నావు, అందుకే అడుగుతున్నా. నన్ను ఫోన్లు చేయకండి సార్. తమాషాకి అలా అడిగానంతే, ఒక వారం రోజులు బట్టి మరీ కొత్త రాజాలా కనిపిస్తున్నావు. ఈ మార్పు మాకెంత సంతోషంగా ఉందో తెలుసా? వెరీ గుడ్. Congratulations. Keep it up. Thank you, sir. నా కలల పూవులల్లి మాల చేసితే, నా
చెలి ప్రేమ కోసం నేను వేచితి నా వాసలన్నీ సెగలాయే నేడే నారాత ఏమౌనో శోకాలే నాలో మిగిలే నా కలల పువ్వులల్లి మాల చేసితి నా చెలి ప్రేమ కోసం నేను వేచితి కలల పువ్వులల్లి మాల చేసితి నా వాసలన్నీ సెగలాయే నేడే నారాత ఏమౌనో శోకాలే నాలో మిగిలే నా కలల పువ్వులల్లి మాల చేసితి ఆశ కూడా ఒక హద్దుండాలి. తవుడు తినే కోడి బంగారు గుచ్చులు కావాలని ఆశపడిందట. అడుక్కు తినేదానికి భాగ్యవంతుల సంబంధం కావాలా? ఏ చెల్లెలికి మొగుడు కావాలంటే ఏ గొడ్డు మేపే వాడుతుందో లేచిపోమని చెప్పు. మా తమ్ముడే దొరికాడా? భాగ్యవంతుడు చేసుకుంటే భోగాలతో బతకచ్చనే పేరాశతో వ్యూహం పండి నా తమ్ముడికి వల విసిరిందే. అయ్యా, లేనిపోని మాట్లాడకండి. భోగ భాగ్యాలనేవి ఎప్పుడో మర్చిపోయి పరువుగా బ్రతకాలని కోరికతో రోజులు నెట్టుకొస్తున్న వాళ్ళం. దానికి ఏకలేస్తాలండి. నేను చెప్పేదేమిటో విను. వెంటనే కుటుంబంతో ఊరొదిలి వెళ్ళిపోండి, లేదా నేనే తరిమేస్తాను. ఊరొదిలి పోండి అంటే ఎక్కడికి వెళ్ళమంటారు? ఈ భూమి ఆయన గారికి మాత్రమే సొంతమా? మేం కూడా ఈ భూమి మీద పుట్టిన వాళ్ళమేనండి. కానీ ఆయన ఉన్నవాడు మేము లేనాళ్ళు, అంతే కదా? తాతకు మించి నా చెల్లెలు ఆశపడింది అని నేను బాధపడుతున్నాను. పెళ్లి సమస్య అనగానే ఇంట్లో కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుందండి. మనం ఎంత వాళ్ళో మనం తెలుసుకోవద్దా? మీరైనా దాన్ని పిలిచి ఆ రాజాని మర్చిపోమని కొంచెం సలహా ఇవ్వండి. ఏమిటండి మాట్లాడేమిటి? చెత్త కాగితాన్ని విసిరేసినట్టు అంత సులభంగా మర్చిపోయేది కాదు ప్రేమ, అందుకే ఆలోచిస్తున్నా. కరెక్ట్గా చెప్పారు సార్. ఒక మనిషి ప్రేమలో పడితే తాను చచ్చేంత వరకు దాన్ని మర్చిపోలేడు సార్. అభిమానం ప్రేమ అంటే నాకు విరోధం లేదండి. మన స్థితి ఏమిటో ఆలోచించుకుని అడుగు వేయొద్దా? నా చెల్లెల సంతోషానికి నేను అడ్డుగా ఉండనండి. కానీ ఆ భద్రరాజు కూకటి వేళతో కూల్చేయాలనుకుంటున్నాడే. కోరుకున్నవాడు దక్కలేదని నా చెల్లెలు ఏ నొయ్యో గుయ్యో చూసుకుందంటే ఏం చేయాలని దిగులుగా ఉంది సార్. రాజాన్ని నేను తీసుకొస్తాను సార్.
రాజాకి వాణికి మనం పెళ్లి జరిపిద్దాం. అడ్డగించడానికి ఆ బద్దరాజు వస్తే మేకను బలిచ్చినట్టు వాడిని బలిచ్చి నేను జైలుకి పోతాను. దీనికి బుర్ర బదులు కొట్టుకుంటారు ఎందుకు సార్? బాగుంది. ఎవరిని బలిద్దామని జ్ఞాపకం వస్తుంది తప్ప సంప్రదింపులతో సర్దుకోవచ్చునని నీకు తెలియనే తెలీదా? అలమేలు నువ్వు ఇంటికి పో, నేను భద్రరాజుతో మాట్లాడొస్తాను. తీసుకో, రేపా మునుసుకొని రమ్మని చెప్పు. నమస్కారం రాజుగారు. తండి కూర్చోండి. థ్యాంక్ యూ. ఏమిటి ఎలా వచ్చారు? వాణి విషయం మాట్లాడదామని వచ్చాను. దాని గురించి మాట్లాడతాను. మీరెవరు? ఈ ఊరు ఇన్స్పెక్టర్ అండి. నిన్నెవరు అడిగారు రా? ఏమిటో మరవస్తున్నావు, పోరా బయటికి, తోలు ఊరించి పాలిస్తాను పో. మీరు అలిమేల్ దగ్గర చాలా కోపంగా మాట్లాడారట. అవును, అందులో ఏమిటి తప్పు? ఏం తప్పు అంటాను? గోపురం మీద కూర్చోవాలని కలిసి ఆశపడచ్చు, కానీ కసువు ఆశపడకూడదని చెప్తున్నా. నా తమ్ముడు చాలా బుద్ధిమంతుడండి, ఆ శంకర్ జాతీయ వాడిని వల్లో పడేసుకుంది. ఏయ్ మర్యాదగా మాట్లాడు, లేదంటే చెక్కి పారేస్తాను. నేను మాట్లాడను, మీరే మాట్లాడండి. ఒక విషయం నిదానంగా ఆలోచించి మాట్లాడండి. వాణి మాత్రమే ముద్ద అంటే ప్రయోజనం లేదు. మీ తమ్ముడు రాజా కూడా ఆశపడకపోతే వాళ్ళిద్దరు ఎలా ప్రేమించుకుంటారు? ఇలా వితంతవాదంగా మాట్లాడటానికి ఇక్కడికి వచ్చారా? తొందరపడకండి. గుడ్ మార్నింగ్ సార్. రా రాజా రా, సరైన సమయానికి వచ్చావు. ఏమిటి విశేషం? ఏం విశేషం లేదు, ముందు ఇంటి పోరా. కోపడకండి. పోరా ఇంటికంటే. ఆవేశపడకండి రాజా. మీ ప్రేమ వ్యవహారం పెద్దవాళ్ళకి తెలిసి ప్రాబ్లం అయింది. వాణి నిన్ను వల్ల వేసుకుందని మీ అన్నయ్య వాళ్ళ మీద మండిపడుతున్నారు. జరిగిందేదో నువ్వే చెప్పు రాజా. నువ్వు చెప్పే ఈ సమాధానం మీద ఓ కుటుంబ గౌరవమే ఆధారపడింది. నిజమేమిటో నిర్భయంగా చెప్పు. వాణి మీద ఎలాంటి తప్పు లేదు, నేనే ఆమెను ముందు ప్రేమించాను. కళ్ళు తిరిగేట్టు కొట్టాడు. అంతస్తు మాకు అడ్డొస్తుందేమోనని వాణి భయపడింది. ఆ స్థితి వస్తే మా అన్నయ్యతో తెగదెంపులు చేసుకుంటారని నేనే ధైర్యం చెప్పాను. మగాడివయ్యా, రాజుగారు క్లోజ్. అన్నయ్య, నాకు మీరంటే గౌరవం ఉంది, కానీ నా జీవితంలో చిచ్చు పెడదాం అనుకుంటే మన బంధం తెంచుకోవడం తప్ప మరో మార్గం. ఏం పొగరు పొగండి. చూడండి, అన్నదమ్ముల్ని శత్రువులుగా మార్చడానికి నేను ఇక్కడికి రాలేదు. వాళ్ళ మనసుల్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నిజం మీకు అర్థమైందనుకుంటాను. మీ మనసు మార్చుకొని ఆ చిన్నారులిద్దరిని ఒకటిగా కలపండి. లేదంటే 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 మీ స్థానంలో నేను నిలబడి నా పోలీస్ స్టేషన్లో వివాహం జరిపించాల్సి వస్తుంది. ఆలోచించుకొని మీ సమాధానం చెప్పండి. ఒక వారం టైం ఇస్తున్నాను. రాజుగారు, వారానికి ఎన్ని రోజులు తెలుసుగా? 7 రోజులు. త్వరగా తెలుసుకోండి.
నాకు ఒక కాలు పోయింది అని దిగులు పడ్డం లేదమ్మా. ఏదో నాకు తోచింది చేయటానికి దేవుడు ఇంకో కాలు ఉంచాడు కదా అని సంతోషపడుతున్నా. వా ఇంట్లోకి వెళదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. రారాజా కులాసగా ఉన్నారా? ఉన్నానండి. మీ అన్నయ్య గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. మిమ్మల్ని చూడడానికి వచ్చి బయట నుంచున్నారండి. అదే లోపల కావచ్చుగా. మీ కాలు పోవడానికి కారణం ఆయననే మీకు నిజంగా తెలిసినప్పటికీ పోలీసు విచారణలో ఆయన గురించి ఏం చెప్పనందువల్ల మీ మంచితనానికి సిగ్గుపడుతున్నారండి. అందుకే మీ ముందుకొచ్చి పలకరించడం ఎలాగాని బయటే ఉన్నారు. స్పర్ధలు తీరి మనసులు కలిసిపోయాక ఆయన లోపలికి రావడంలో తప్పేం లేదు. వారిని రమ్మని చెప్పు. నమస్కారం సార్. రండి కూర్చోండి. నన్ను మన్నించండి సార్. అదేమిటండి, మీరు అలాంటి మాటలు మాట్లాడకూడదు. పూర్వం జరిగింది మర్చిపోండి. జరిగిందంతా నేను మర్చిపోయాను. ఇకపై జరగవలసిన దానికి మీరే మనసు మార్చుకోవాలి. మీ ఇష్ట ప్రకారమే రాజాకి వానికి వివాహం జరిపించడానికి ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. నిజంగా అంటున్నారా? త్వరలో మంచి రోజు చూసి నిశ్చితార్థం పెట్టుకుందాం. దేవుడు సాక్షిగా చెప్తున్నాను. బుల్లి, నేను నీ జ్ఞాపకం ఉన్నానా? ఎప్పుడు చూడు, నన్ను మర్చిపోయి ఉండొచ్చు, నేను నిన్ను మరవలేదే. ఇది ఊరేనా? నేను ఇదే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎక్కడుంది? కేక్ అనుకున్నావా? కొరకు తినడానికి ఎంత కొరకమన్నా? నేను చెబుతానా అండి, ఇతగాడితో రహస్యం చెప్పి ఎవరికీ తెలియకుండా చెవులో ఉదవయ్యా అన్నాను. వీడు ఆ మనిషి చెవే కొరుకుతాడని తెలుసుంటే చెప్పేవాడే గాను. నా చెవి పోయింది ఎట్టు గారు, నష్టపరిహారం ఇప్పించండి ఎట్టు గారు. ఇటువంటి కేసులన్నిటికి నేను కరెక్ట్ గా తీర్పు చెప్తాను. నువ్వేం చేస్తావంటే పట్టని వాడి చెవి కొరికారా? మీకు జడ్జి పద వస్తే చెయ్యికి చెయ్యి కాలు కాలుని ముక్కలు ముక్కలుగా నరికి రమ్మని చెప్పేట్టున్నారే, అప్పుడు ఈ ఊళ్ళో వాళ్ళందరూ కుంటి గుడ్డి అని అవిటి వాళ్ళు అవుతారు. బాధగా ఉందా? బాధగా ఉందా? గాయమైన వాడు నోరు మూసుకున్నాడు, నువ్వు మురుగుతావేంట్రా? ముందు ఆసుపత్రి పోయా, తర్వాత మాట్లాడుకుందా. తీసుకుపోయా? వీడిని తీసుకెళ్తే రక్తానికి అలవాటు పడ్డ ప్రాణం అండి, పులివంశం అండి. ఏమయ్యా, ఇంతకు ముందే రహస్యమైన విషయం హెడ్ గారి చెవులో ఊది రావయ్యా అని నీకు చెప్పాను కదా. చెవు కొరికేసిరా, పంది చెవులు దొందు దొందే కరెక్ట్ గా ఉంటాయి. నోరు చూడు, చెవి దేనికి కొరుకుగా. అయ్యో సార్. సార్ ఏంటి? మిమ్మల్ని కలుసుకోవడానికి భద్రరాజు గారు వచ్చారు. చైర్ లోపలవి సార్, ఆయన వస్తే కూర్చోడానికి. చెప్పింది చెయ్యి. నమస్కారం అండి. ఏమిటి విషయం చెప్పండి. కూర్చుని మాట్లాడుకోవచ్చు కదా అని. నిల్చుంటే మాటలు రావాలి. మా తమ్ముడు రాజాకి నిశ్చితార్థం, తమరు దగ్గరుండి జరిపించాలని. అరే, దానికి మీరే శాస్త్రులు ఇంటికో వెళ్ళాలి, నాకు ఈ మంత్రాలు గింత్రాలు రావే. అది కాదండి, తమలాంటి పెద్దల నలుగురు మా ఇంటికి వస్తే నాకు గౌరవంగా ఉంటుంది కదా. నిశ్చితార్థం ఎక్కడ? మన పాత ఇన్స్పెక్టర్ చౌదరి గారింట్లో. ఆయనది ఈ ఊరేనా? అవునండి. అంటే వాళ్ళ అమ్మాయిని మీ తమ్ముడు చేసుకుంటున్నారా? కాదండి, ఆయన భార్య బిడ్డలు రామేశ్వరం పోతుండగా కారు ప్రమాదంలో చనిపోయారండి పాపం. ఆయన కావలసిన కుటుంబంలోని పిల్లని చేసుకుంటున్నాం. వస్తాను. చాలా సంతోషం. ఇలాగే ఒక నిశ్చితార్థానికి పోయి నెలలో నిడదవోలు వెళ్ళాను. ఆ పెళ్లి కొడుక్కి నాలుగు చేతులు. సినిమా కథలు చెప్పకండి, ఏమండి ఒక మనిషికి నాలుగు చేతులు ఎలా ఉంటాయండి? కిల్లీలకిస్తాయా? పుచ్చ పగులుతుంది, నేను చూడటం వల్లే చెబుతున్నాను.
చూసింది నిజమైతే పెళ్లి కొడుకమైన మహావిష్ణువా? మనిషేనయ్యా, నేనప్పుడు చూసింది కరెక్ట్ గా చెప్పా. మోచెయ్, దోచెయ్, పనిచెయ్, భోంచెయ్. అరే, గుడ్ మార్నింగ్ సార్. బూట్లు వేసుకుని ఇంట్లోకి రాకూడదండి, అవి బయట వదిలిపెట్టాలి. అది నా ఇష్టం, నీ బూట్లతోనే వస్తాను. తెలియకుండా చేస్తే తప్పు, తెలిసే చేస్తే పొగరు. మన్నించుకోండి సార్. వాట్ మిస్టర్ రంగా, అక్కడే ఉండి పేరేంటి, వచ్చి కూర్చోండి. మీరు కొత్త ఇన్స్పెక్టరా? అవునండి. అయ్యా గంధం. నీకోసమే వెతుకుతున్నారా? నువ్వు చేసిన తప్పుడు పనికి పోలీసులకు అప్పగించుకోవడం. నమస్కారం సార్. ఏంట్రో ఇక్కడ గొడవ? సార్, ఈ తకులు భాజ గారు, నేను ఇంట్లో లేనప్పుడు నా పిల్లల్ని అన్యాయంగా చేర్చాలని ప్రయత్నించారు సార్. మీరంతా ఇక్కడ సర్కస్ చూస్తున్నారా? ఎంక్వైరీ చేస్తున్నాగా, పోండ్రా. ఏ కాలేజ్? గెట్ అవుట్. నీ పేరేంట్రా? శేఖర్. ఎక్కడ పనిచేస్తున్నావు? సెక్రటరీట్లో సార్. మన పాలసీ ఎప్పుడు ఐసా పైసా ధనార్థన్, అడిగేదానికి మాత్రం బదులు చెప్పు. వీడు నీ పెళ్ళాన్ని చెరిచాడా, చెరచాలనుకున్నాడా? చెరచాలని ఇంట్లో దొరపడ్డాడు. అంతలో ఇరుగు పొరుగు వాళ్ళందరూ పోగవగానే తప్పించు పారిపోయాడు సార్. అంటే వీడు నీ పెళ్ళాన్ని చెరచాల? లేదు సార్. అంతేనా? వీడు నీ పెళ్ళాన్ని చెరచాలనుకున్నాడని నువ్వు ఎలా నిరూపిస్తావు? మీరు అడుగుతున్నది మీకే న్యాయంగా ఉందా సార్? రాయ్, మర్యాదగా వెళ్ళిపో. ఒక్క తన్ను తన్నేనంటే బెడ్ లోంచి లేవడానికి 1 మంత్ పడుతుంది. పరా సార్, మీరు ఈ స్టేషన్ లో ఉన్నారని నేను ఈ పనులన్నీ చేస్తున్నాను సార్. ఏమన్యాయం సార్ ఇది? కంచే చేను వేయచ్చా? ఏంటి, ఏమన్నా? కంచే చేను వేయచ్చా అని అడిగాను. గొడ్లు మాత్రం వేయొచ్చని ఏ చట్టంలో రాసుంది? వీలైతే కంచె కూడా వేయొచ్చు. వాణి, ఎక్కువ పెంకి ఘటం సార్. నిన్న నువ్వు నన్ను ఎదిరించి మాట్లాడి వెళ్ళిన తర్వాత నేను మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయ్యాను. నన్ను ఎదిరించేవాడు మగవాడయ్యుంటే తుక్కు రెగ్గొట్టేస్తాను, ఆడదైతే అనుభవించదలేస్తాను. అలా చూడకమ్మా తప్పు. అమ్మలు, మన పాలసీ ఐసా పైసా ధనాథన్. నువ్వు ఒక పని చేయి, ఇవాళ సరదాగా నాతో రూమ్ లో గడిపేసి రేపు పొద్దునే పో. సో ఎవరమ్మా నువ్వు? నేను కాలేజ్ స్టూడెంట్ సార్. బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ ఇన్స్పెక్టర్ వచ్చి రూమ్కి రాని లాక్ వెళ్తున్నారు సార్. సో ఈ పిల్ల వచ్చి నిశ్చితంగా లోగడ మీద చాలా రిపోర్ట్స్ వచ్చినాయి, ఇప్పుడు స్వయంగా చూశాను. బట్ సో డోంట్ టాక్. సారీ అమ్మా, వారి మీద యాక్షన్ తీసుకుంటాను, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. నిన్న ఒక వారం సస్పెండ్ చేయబోతున్నాను, ఆఫీస్కి వచ్చి మీటం. అక్టోబర్ 10వ తేదీ దివ్యంగా ఉంది, ఆ రోజే పెళ్లి జరిపిద్దాం. భేషగ్గా చేద్దాం. ఏయ్ మిరపకాయ్, ఏంటిది కుక్క పిల్లని పిలిచినట్టు పిలుస్తున్నాడు? అయ్యా, నువ్వు మైనర్ వా? నేను మేజర్ 20 ఏళ్ళు అయిందండి. అల్లాకా, ఏట్లా ఒకే కలర్ లో లుంగి జుబ్బ? ఏం సార్, తొడుక్కోకూడదా? ఎప్పుడు ఏదైనా తొడుక్కోవచ్చు, కానీ
నన్ను ఎదిరించిన వాడికి ఒంటి మీద బట్టలే ఉండకూడదు. నన్ను ఎప్పుడు ఎదిరించి మాట్లాడానని ఆలోచిస్తున్నావా? ఆ రోజు బూట్లతో ఇంట్లోకి రాకూడదని చెప్పావే, మర్చిపోయావా? రేపటి నుంచి ఈ ఊళ్ళో ఈ సెటప్ లో కనిపించావో గుండు గీయిస్తాను. ఏమయ్యా, మీ ఇన్స్పెక్టర్ పోయిన జన్మలో ఏనుగై పుట్టుంటాడా? దంతం ఒక్కడే తక్కువ. ఎందుకు అలా అడిగా? ఒక చిన్న విషయం కూడా బాగా జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఈయన స్వభావం చూస్తుంటే ఈ ఊళ్ళో అందరూ గోచీలు పెట్టుకుని తిరగాలనుకుంటాను. త్వరగా నువ్వు ఒక గోచి రెడీ చేసి పెట్టుకో. ఏ మిరపకాయ, ఈ 501 గురించి నీకు సరిగ్గా తెలీదా? 501 నెంబర్ చూడు, బార్ సోపులా ఉంది. మా చెల్లెలి పెళ్లి, మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. నాకు అతను చూపలేకవద్దు. వివాహం అని చెప్తే చాలు, మూడు రోజుల ముందే మీ ఇంటికి వచ్చి పడుకుంటాడు. గారిలో పాయసం ఉన్నాయి కదా. గారెలు అంటే హెడ్ గారికి బలేపించి. ఏమండి హెడ్ గారు, మీ పెళ్లి ఎప్పుడు సార్? అదెందుకు అడుగుతావులే. ఇద్దరు మనుషులు నన్ను పెళ్లి చేసుకోమని చంపుకు తింటున్నారనుకో, నేనే ఇంకా ఒప్పుకోలేదు. ఇద్దరు మనుషులు చంపు తింటున్నారా? గొడవ అంటే గొడవ, నేను చచ్చిపోతున్నాను. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చేసుకో చేసుకో అని బతులాడుతున్నారు. ఈ పర్సనాలిటీకి పెళ్లి చేసుకోండి ఇద్దరు మనుషులు అడుగుతున్నారా? అయ్యో దేవుడా, ఇది న్యాయమా? నేను ఈ ఊళ్ళోనే ఉన్నాను కదా. ఏం సార్, మిమ్మల్ని చేసుకోమని అడిగారే, ఆ ఇద్దరు మనుషులు ఎవరు సార్? ఒకరు మా అమ్మ, ఒకరు మా నాన్న. ఎందుకు మూసా? అయ్యో అయ్యో. నమస్తే సార్. ఎవడ్రా నువ్వు? మేసాల మల్లనంటే జిల్లాంతా ఫేమస్. ఎరా, నా ముందే మీసం మెలేసి మాట్లాడుతున్నావా? ముందా మీసం గురిగించు. ఇంకోసారి నాకు ఆ మీసంతో కనిపించావు, మొహం పంచర్ అయిపోతుంది. పోరా. గుడ్ మార్నింగ్. ఎవడ్రా వాడు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు? శుభలేకోవడానికి వచ్చారు. భద్రరాజు గారు ఇంట్లో పనిచేస్తున్నారు. ఏ భద్రరాజు? అవరు నిశ్చితార్థానికి వెళ్ళారే, ఆ రాజా కన్నగారు అని భద్రరాజు గారు. అతనా? ఏమయ్యా, భద్రరాజుకి బుద్ధి లేదేంటయ్యా? ఏం సార్? మరేంటయ్యా, ఒక టీ కొట్టు కుటుంబంతో వియ్యం అందుతున్నాడు. మొదట్లో కాదన్నారు, పాత ఇన్స్పెక్టర్ చౌదరి గారే నడుం కట్టుకుని ఈ వివాహానికి ఏర్పాటు చేశారు. మాజీ ఇన్స్పెక్టర్ ఈ ఊళ్ళో వాళ్ళకి మ్యారేజ్ బ్రోకరా? ఇన్స్పెక్టర్ అండి, నిప్పులాంటి మనిషి నచ్చి పెద్దింటి వాళ్ళు కాబోతుంది. ఏమండి, ఆడవాళ్లే పాపం గర్భం ధరించి అన్యాయంగా కష్టపడుతున్నారే, అనాథిగా వచ్చే పద్ధతిని మారుతావా? ఎలా? ఎలా ఉంది? మగాళ్ళంతా బేరం అంటారు. అందాలతో మొలక అహ చిన్నారి రాచిలక, జత కోరేనులే మనసి చేనులే, మధురంచుదేని తోడు చేరరా.
ఇందాకనుంచి నేను కనిపెడుతూనే ఉన్నాను. అభం శుభం తెలియని అమాయకులు ఇలా హింసించడం న్యాయము కాదు, నాగరికత కాదు. ప్యాంటు షర్టు వేసుకుంటే న్యాయం మాట్లాడాలి? పంచ కట్టుకున్నా మేము న్యాయం గురించే మాట్లాడతాం సార్. ఓహో, మీరు వెళ్ళండి, బస్సు వచ్చే టైం ఉంటుంది, వెళ్ళండి. టోపీ ఇచ్చేసి పోరా. అమ్మా ఇదిగో సార్. అమ్మా అయ్యో, ఇతరుల సమస్యల్లో తలదూరుస్తున్నావా? అతి త్వరలో నీకు సంబంధించిన సమస్య రాబోతోంది, అదిప్పుడు నీకు తెలీదు, అప్పుడు చెప్తాను ఈ సంగతి. సార్, వెంకటేశ్వర కాలేజ్ స్టూడెంట్స్ అండి, మా సొంత ఊరు ఘంటసాల అండి. చెప్పండి. మా ఊరికి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ చాలా పొగరుపోతులా ప్రవర్తిస్తున్నాడు, జనం రోడ్లు నడవడానికి కూడా భయపడుతున్నారు, ఏ క్షణంలో ఎవరికి ఆపద వస్తుందో అని అల్లాడిపోతున్నారు. ఏమిటి అని ఎవరిని అడిగారంటే, వెంటనే వాళ్ళ మీద దొంగ కేసు బనాయించి జైల్లో పెట్టి హింసిస్తున్నాడు సార్. ఆయన అరాచకాలకి హద్దనేది లేకుండా పోయింది. ఈ పిటిషన్ లో క్లియర్ గా వివరాలన్నీ రాసి ఊళ్ళో వాళ్ళ చేత సంతకాలు చేయించి తెచ్చాం. ఇదిగోండి. డోంట్ వరీ, నేను యాక్షన్ తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఏమిటి? మిమ్మల్ని వెంటనే రమ్మని టీఏజీ ఆఫీస్ నుంచి కబురు వచ్చింది సార్. ఇదిగో మీ మీద ఇవ్వబడిన కంప్లైంట్, మీరే చదవండి. కడుపు మంటతో నా మీద అభండాలు వేశారు సార్. నేను స్ట్రిక్ట్ గా ఉండడం వాళ్ళెవరికీ నచ్చలేదు సార్. అందులోనూ ఆ వాణి అదో తరహా కుటుంబానికి చెందింది, సిన్సియర్ గా పనిచేసే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందని మీకు తెలిసిన విషయమే కదా సార్. ఊరంతా కంప్లైంట్ ఇచ్చారంటే అది నిజం కాకుండా ఉండదు. ఇంకోసారి కంప్లైంట్ వచ్చిందో సివియర్ యాక్షన్ తీసుకుంటాను. బీ కేర్ఫుల్, యూ కెన్ గో. సో ఏం రాస్తున్నారు సార్? రామాయణం రాస్తున్నా. ఇది వరకు చాలా మంది రాశారు కదండి. సారీ సారీ. అగ్గి పెట్టుందా? ఉంది, కొట్లో ఉందంటున్నానయ్యా. ఎవరు నువ్వు? ఇన్స్పెక్టర్ రంగాకి బెస్ట్ ఫ్రెండ్ నేను. ఇల్లెక్కడ? ఇల్లు వీధిలోనే ఉంటుంది. ఇల్లు ఈ వీధి చివరిలో ఉండొచ్చు అని చెప్తున్నానండి. మాట్లాడొస్తాను.
ఆ కోతి కోసం ఈ కొండ ముచ్చి వచ్చిందే దేనికి? లోఫర్ లాంటి రౌడీని ఇన్స్పెక్టర్ పిలిపించాడంటే దానికి కారణం ఉంది. వాణి అనే గుంట ఈ ఊళ్ళో ఉంది. నయానో భయానో దాన్ని లొంగదీసుకుందామని చాలా కాలంగా ఎరవేస్తున్నాను. అది నాకే ఎసరు పెడుతోంది. డిఐజీని మీటై మాట్లాడింది, రిపోర్ట్ ఇచ్చింది. ఒళ్ళు పొగరు చూసావా దానికి? నువ్వేం చేస్తావో ఏం ప్లాన్ వేస్తావో నాకు తెలియదు. దాని కుటుంబంలోని వాళ్ళందరినీ పట్టుకుని జైల్లో తోసేట్టు ఏదో ఒకటి చేయి. నాశనం చేయడంలో శకుని నాకు శిష్యుడండి. చెప్పిన పని చేయలేదో గొంతు పిసికి పారేస్తాను. అలిమేలు ఏంటక్కయ్యా? అలిమేలు వాచిన గంజుంటే కొంచెం ఇవ్వమ్మా. ఎందుకు? ఈ పిల్లలు అన్నం తిని 2 రోజులయ్యిందమ్మా. పిల్లలు మీరు ఇడ్లీలు తిని వెళ్ళండి. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవమ్మా. నేను అడగలేదు కక్కయ్యా, రండి కూర్చోండి. అలిమేలు ఒక టీ అమ్మా. ఒకటి 60 అమ్మా. ఇప్పటిదాకా ఎక్కడ పత్రాలు చేస్తున్నారు? టీచర్ ఇంటికి వెళ్ళా. సరే కూర్చోండి. ఎవరా నువ్వు? సాంబార్లో విషయం కలిసింది, ఎవరికి వడ్డించుకు. వీణ్ణి బొక్కలు తోయండి సార్. ఏం చేశాడు అలిమేలు? టీ కొట్లో 10 మంది తినే సాంబార్లో బల్లి పడేశాడు సార్. సమయానికి నేను కనిపెట్టకపోతే ఎంతో మంది చచ్చిపోయి ఉండేవాళ్ళు సార్. ఎందుకురా పని చేశావు? నిన్నే అడిగేది, బదులు చెప్పరా? నది పొరుగు రండి, టీ కొట్టు పెడదామని ఇక్కడికి వచ్చాను. ఆ టీ కొట్లోనే వ్యాపారం జోరుగా ఉందని అందరూ చెప్పారండి. ఆ కొట్టు దివాలా తీస్తేనే నేను బతకొచ్చునని తప్పు చేశాను, మన్నించండి. బ్లడీ ఫూల్! ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరైనా చచ్చుంటే ఏమై ఉండేది? మళ్ళీ తప్పులు చేస్తావా? చెయ్యండి సార్. సరే పో. ఏమిటి సార్ ఇది? 10 మంది ప్రాణాలకు ఎసరు పెట్టాడు, ఏమీ కానట్టు పో అన్నారు. ఇటువంటి వాళ్ళని క్షమించదకూడదు సార్. వాడు రౌడీ అయితే నువ్వెవర్రా? నువ్వు ఒకప్పుడు రౌడీవే కదా. కొట్టు కొట్టుకు వెళ్లి మామూళ్ళు పుచ్చుకున్న కేడివే కదా. లుంగి మార్చి పంచ కడితే బుద్ధుడయ్యావని అర్థమా? పోకిరి రాస్కల్! నిన్నే ఆ ఇన్స్పెక్టర్ మన్నించు చేశాడు, నేను వీడిని మన్నించకూడదా? పాపం బ్రతుకు తిరుగు కోసం ఏదో చిన్న తప్పు చేస్తే వీడు మారడానికి నేను అవకాశం ఇవ్వకూడదా? పెద్ద జెంటిల్మెన్ లా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? పరా, గెట్ అవుట్! ఏంట్రా పోజు, తోలు చేస్తా. అడగకూడదని అసహ్యంగా అడిగాడు సార్. నా రక్తమే ఉడికిపోయింది. చిన్న పిల్లాన్ని తిడితే వాడికి కూడా రోషం వస్తుంది. ఎప్పుడు ఎక్కడా తలవంచ నేను వాడిని ఎదిరించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏ, నేను మీ మాట కట్టుబట్టం వల్లే. నేను మంచాడిగా మారడం తప్పైపోయింది సార్, ఖచ్చితంగా తప్పైపోయింది. నేను మళ్ళీ ఆ పాతగాడిగానే మారిపోతాను సార్. ఆ రంగాగాడి పాతి పెట్టేస్తాను సార్. నేను మంచివాడిగానే ఉంటాను సార్, మంచివాడిగానే ఉంటాను. అలా చూడకండి సార్. నువ్వు పాతకాలీగా మళ్ళీ మారలేవనేది నాకు తెలుసు, కానీ నీకు తెలియలేదే అని నేను బాధపడుతున్నా. ఇన్స్పెక్టర్ రంగా నిన్ను అవమానపరిచారని ఆవేశపడుతున్నావు. ఆయన ఎందుకు అలా మాట్లాడారా అని నేను ఆలోచిస్తున్నాను. జరిగిందంతా మననం చేసుకుంటే దీనికి ఏదో కారణం ఉంటుందని నాకు అనిపిస్తోంది. ఏమంటే, బల్లి వేసిన వాడు చెప్పింది సబబుగా లేదు. అందుచేతనే నా సందేహం ఇంకా పెరిగింది.
రాలి మేలు. కాలి జరిగిందంత నాతో చెప్పాడమ్మా. ఇంకా నయం సార్, ఎవరు చేసిన పుణ్యమో తలకి వచ్చింది, తలపాగుతో పోయింది. వాణే వివాహానికి నిశ్చితార్థం, తాళికి బంగారం ఇవ్వడం రేపే కదా. ఇవాళ విపరీతంగా ఏదైనా జరుగుంటే మా పరిస్థితి ఏమవుతుంది? జరిగిన దాని గురించి బాధపడకు. అవును, విశేషం రేపు ఎన్ని గంటలకి? 10 గంటలకి. ఊరుకరా. భక్తుడు గారు, వాణి మాంగళ్య బలం వల్ల ఈ కుటుంబం చల్లగా ఉండాలని దేవుని వేడుకుని బంగారం కరిగించి సూత్రాలు చేయండి. అలాగేనమ్మా. భక్తుడు గారు, ఈ కాల పాడపిల్లలకి మెడలు వంగవు, వినయము ఉండదు. అందుచేత తాళి కొంచెం ఘనంగానే చేయండి. తాళి భార్యకు గౌరవాన్నిచ్చే పవిత్ర చిహ్నం. మీరు అనుకున్నట్టు మెళ్ళ వేళ్లాడే వెయిట్ కాదు. ఆవు అంటే ఆడవాళ్ళు తలవంచేటి చేస్తారే. చిన్నవాడితోన చేసే పోటీ ఒదిగింది, అది తట్టుకోను లేక వాడి దాటి. ఇది ఊరంతా చూడాలంట, ఇక మగవాడే పై చేయంట. ఇది ఊరంతా చూడాలంట, ఇక మగవాడే పై చేయంట. ఓ చిన్నది ఒక చిన్నవాడితోన చేసే పోటీ. ఒక చిన్నవాడితోన చేసే పోటీ ఒరిగింది, అది తట్టుకోలేక వాడి దాటి. ఇది ఊరంతా చూడాలంట, ఇక మగవాడే పై చేయంట. ఓ చిన్నది ఒక చిన్నవాడితోన చేసే పోటీ. మన కేల వాదులట కలిసి ఉండాలి ఒకటయ్యంట.
ఎదురు చెక్కిలి ఏం పనండిది తమాషా చేద్దామని అంటే నన్ను కూడా కొంచెం తమాషా చేసుకోమంటావా వాళ్ళు నిన్ను గొడవ చేయడానికి ఎందుకు వచ్చారు ఎవరు వాళ్ళు మిమ్మల్ని అందరినీ ఆ భవానీ గడ్ దగ్గరికి పంపించాలరా మీరంతా రౌడీలు తంతే పళ్ళు గిళ్ళు మొత్తం పగిలిపోతాయి రాస్కల్ సార్ ఇటువంటి కత్తోడు నా చేతిలో ఉంటే ఉంటే గీకేవాడిదా వాళ్ళ గుండెల్లో గుచ్చేవాళ్ళం సార్ ఏమిటి గుచ్చేవాళ్ళ రారా ఇలా రారా ఇలా చెయ్యి చాచరా చాచరా నాకు ఒక చీర నచ్చలేదు ఇంకా చాలా రకాలు ఉన్నాయమ్మా రేపు తీసుకొస్తాను చాలే ఆపవయ్యా ఈ చీరల విషయంలో ఆడవాళ్ళని ఎవ్వరూ తృప్తిపరచలేరు పెళ్లి చీర కదా ఏదో ఒకటి కొనేయడమేనా చూసి కొనద్దు దానికి అవసరమే లేదు చీరలా అవునండి నిన్నేం చేయలే నువ్వేం భయపడకు నాతో వస్తావా ఎక్కడికి ఇన్స్పెక్టర్ బారుకి పిలుస్తాడా పోలీస్ స్టేషన్ కేరా దేనికి ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేయబోతున్నానే అందుకు నేనేం తప్పు చేశా ఊరు బయట నలుగురితో పోట్లాడావా వాళ్ళు నన్ను కొట్టారు నేను వాళ్ళని కొట్టాను దెబ్బలాడావా అవును అందులో ఒకణ్ణి కత్తితో పొడిచావని నాకు కంప్లైంట్ ఇచ్చారు పద స్టేషన్ కి వారంట్ ఉందా ఏంట్రా 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 వారంట్ ఉందా అని అడిగాను వారంట్ అడుగుతున్నాడయ్యా చాలా నేర్చుకున్నారా అత్తారింట్లో దాచు చెప్పారా నో సెంటిమెంట్స్ బెండు తీస్తారా పేచ ఏమిటల్ మెల్లు ఏమిట కంగారు అయ్యా ఆ కొత్త ఇన్స్పెక్టర్ రాజాని ఖైదు చేశారు గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్ మార్నింగ్ నమస్కారం సార్ ఇంత దూరం వచ్చారేమిటి రాజాని జామీన్లో విడిపించడానికి సార్ మీరేం రాసేవమ్మన్నా
నేను రాసివ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి మా తమ్ముడిని జామీన్ మీద విడుదల చేయండి సార్. ఏమిటి సార్, ఏం మాట్లాడరేమిటి? సారీ, ఇప్పుడు వాణ్ణి బయటకు వదిలేస్తే మీకున్న ఐశ్వర్యంతోనూ పలుకుబడితోనూ సాక్ష్యాలు తారుమారు చేసి కేసు లేకుండా చేయాలనా? ఇంపాసిబుల్. ఇప్పుడు వాణ్ణి జామీన్లో వదిలిపెట్టలేను. ఇన్స్పెక్టర్, అన్యాయంగా ఒక నరెస్ట్ చేసి జైల్లో పెట్టి వాణ్ణి జామీన్లో వదిలిపెట్టినంటాం కొంచెం కూడా న్యాయం కాదు. సో ఈ న్యాయం ధర్మాన్ని మీ దగ్గర ఉంచుకోండి. నేను వదిలిపెట్టని చెప్పాను కదా, ప్లీజ్ గెట్ అవుట్. మిస్టర్ రంగా, నేను చేసిన అదే ఉద్యోగంలో ఇప్పుడు మీరున్నారు. ఇన్స్పెక్టర్ అధికారం ఎంతవరకు నాకు తెలుసు. పదవి ఉందని విర్రవీగేరో, ఎదురు దెబ్బలు తప్పవు. చట్ట ప్రకారం రాజాకు బయలుదేరి తెచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. ఈయనేమన్నా పెద్ద లాభా? ఈయన వదిలిపెట్టమంటే వదిలిపెట్టాలా? నేనేమన్నా వెర్రి బోగలాడుకున్నాడా? ఏంటయ్యా గంగిరెద్దులో తలాడిస్తే బొక్కలతో లేదండి. ఎవరైనా లాయర్తో మాట్లాడి రాజాని చట్ట ప్రకారం జామీన్ ఇచ్చి తేవడానికి ఏర్పాట్లు చేస్తాను, మీరు దిగులు పడకండి. ఏం సార్, ఆ కర్కోటక ఇన్స్పెక్టర్ రాజాకి కనీసం అన్నమైన పెడతాడంటారా? రిమాండ్ లో ఉంచిన వాళ్ళకి చట్ట ప్రకారం భోజనం పెట్టాలి, కానీ అతనికి చట్టం అంటే గౌరవం ఉన్నట్టు తెలియలే. వాణి, నువ్వు హెడ్ కానిస్టేబుల్ తో మాట్లాడి రాజాకు భోజనం ఏర్పాటు చేయి. బస్సుకు టైం అయింది, నేను వస్తాను. ఏంట్రా అందరూ పని లేనట్టు జామీన్ జామీన్ అని గోల చేస్తున్నారు? బయట ఎండగా ఉంది కదా, శని ఆదివారాలు ఇక్కడే ఉండి కూల్గా రెస్ట్ తీసుకోవచ్చుగా. బయటికి వెళ్ళి ఓడబుడిచ్చేది ఏమిట్రా? మొరా ఇస్తున్నావా? కన్నెత్తి నా వంక చూసిన వాడిని మట్టిలో పాతి పారేస్తాను. కోపంతో మొరాయించే వాడిని ఏం చేస్తానో ఆలోచించుకో. తన్నేనంటే ఇనుప చెవులు విరిగిపోతాయి రాస్కల్. నాకు భోజనమా? నోటికి హితవుగా వండి నువ్వే తీసుకొస్తావని నేనేమాత్రం ఊహించలేదు. ఆకలి, రా లోపలికి రా, వచ్చి వడ్డించు. ఆయన కోసం భోజనం తీసుకొచ్చారు. ఆయనంటే ఎవరు? నువ్వు జైల్లో వేసించేవి ఆయన కోసం. ఓహో, ఆయన కోసమా? కట్టుకున్న వాడి పేరు చెప్పవా? పతివ్రతవే పతివ్రతవే. ఇప్పటి నుంచే వాడికి భోజనం గీజనం అన్ని పెట్టి తయారు చేసుకుంటున్నావా? అమ్మడు, ఈ ఆవు పాలు ఉన్నాయి చూడు, అందులో కాస్త బాదం పప్పులు పడేసి ఇవాళ రాత్రి తీసుకురా. మీ మొదటి రాత్రి నేనే ఇక్కడ ఏర్పాటు చేస్తాను. ఏంటి, గది సరిపోదని చూస్తున్నావా? ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ఒక అంతస్తుంది, అది మర్చిపోయి మాట్లాడు. నేను ఏ విషయం మర్చిపోను. లోఫర్ని ఆ రోజు నా మొహాన కాండ్రించు మేసావి, అది నేను మర్చిపోయాను. కంప్లైంట్ ఇచ్చావే డిఐజీ ఆఫీసులో నా మీద, అది నేను మర్చిపోయాను అనుకున్నావు. ఇంత అవమానం జరిగాక నీ వివాహం జరిపిస్తానా? వాణి, నా కోసం ఎవరి దగ్గర అవమాన పడదు, ఇంటికి పో నువ్వు. ఇన్స్పెక్టర్, రాజాని జామీన్లో తీసుకెళ్ళటానికి కోర్టు బయలుదేరతో వచ్చాం. వకీల్ గారు, అది వరకు ఇవ్వండి. సార్, తాళం చెవిరెడ్డి తెరవమంటారా? ఉండవయ్యా. కావలసిన సంతకాలన్నీ పెట్టించి వదిలిపెట్టు. రండి సార్, రండి రండి సార్. థ్యాంక్ యూ. చౌదరి గారు మహా తెలివైన వారండి, వకీల్ని తీసుకొచ్చి మిమ్మల్ని దెబ్బకొట్టారే. జామీన్ ఇవ్వగానే అయిపోయిందంటయ్యా? కోర్టు అన్నొకటి ఉంది కదా, ఇళ్ళగానే పండగ అయిపోతుందా? రేపే ఇంకో కేసు బనాయించి వాళ్ళిద్దరిని లోపల పారేస్తారు. ఇద్దరు ఎవరండి? అదేనయ్యా, రాజాగాణ్ణి ఆ వాణిని. సార్, వాళ్ళిద్దరికి వివాహం జరగబోతుంది. అది జరగదయ్యా, నేను అనుకున్నది జరుగుతుంది. నువ్వు ఒక పని చేయి, రెండు లాకప్ రూమ్ లు రెడీ చేయి ఈ రోజే. అలాగే సార్. అలిమేలు. ఏంటి హెడ్డయ్యా? ఓ ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. ఏంటది? రాజాని జామీన్ ఇచ్చి తెచ్చామని సంతోషపడకండి, ఆ ఇన్స్పెక్టర్ వాడిని జైల్లో పెడతానంటున్నాడు. ఎందుకు? కారణం గీరను అడగొద్దు,
ఆయన చాలా చెడ్డ మనిషి అంటే అన్నమాట ప్రకారం చేస్తాడు. జాగ్రత్తగా ఉండండి, వస్తా. ఆయన చెప్పిందంతా నేను విన్నానక్క. ఏమిటి అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావు? వివాహం చూస్తే రోజుల్లో ఉంది, ఏమిటో చిక్కు మీద చిక్కు వస్తూనే ఉంది, ఏమిటో ఇదంతా? ఎప్పుడో జరిగిన ఒక చిన్న గొడవని మనసులో పెట్టుకుని ఆ ఇన్స్పెక్టర్ పగ సాధిస్తున్నాడు. గొడవ ఏం జరిగిందమ్మా? చెప్పనక్క. అయ్యా. ఎస్, కమ్ ఇన్. మీతో మాట్లాడాలని వచ్చాను. మీకు నా చెల్లెలు వాణికి ఇంతకుముందు జరిగిన గొడవ గురించి నేను ఇవాళే తెలుసుకున్నాను. అది తొందరపడి ఏదైనా తప్పు చేసింటే నేను క్షమాపణ అడుగుతున్నా. ఒక్కొక్క పుల్లా తెచ్చుకుని పిచ్చుకు గూడు కట్టుకున్నట్టుగా ఎన్నో పాటలు పడి మా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. చిరుగాలికే ఊగిసలాడే పిచ్చుకు గూడు పెను తుఫానుకు నిలబడుతుందా? మిమ్మల్ని ఎదిరించే శక్తి మాకు లేదండి. దయించి నా చెల్లెల్ని మీ శత్రువుగా అనుకోకండి. మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను, మా అమ్మాయిగ్రాల్ని క్షమించండి అయ్యా. పాడుతుంటేనే నా ఎదురుగా రావడానికి భయపడతారు. నేను బాటలతో ఉన్నప్పుడు వచ్చావంటే ఒళ్ళు పొగరు కదా. ఇంకెప్పుడు నీ చెల్లెల్ని క్షమించమంటూ ఎక్కడికి రాకు బాబా. చేసి ఆడితే ఆడేరా?
అంతా చెప్తున్నట్టు వాడేదో తాగాడు అనుకో. నిద్రపోతున్న సింహం దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం కావాలిగా. ఊళ్ళో వాళ్ళందరినీ ఒక ఆట ఆడిస్తున్న మగాడిని ఒక అమ్మాయి దుమ్ము దులిపేసిందే. ఆ అమ్మాయిని మెచ్చుకోకుండా వితండవాదం చేస్తున్నావే. మీ అందరినీ ముందొస్తా. ఎక్కడికి వెళ్తున్నావే? వాణి ఇంటికెళ్ళి అదే కొరడా తెస్తా. కొరడాతో కొట్టడం కంటే ఆ లుచ్చాగాని వాణి చెప్పుతో కొట్టుంటే ఎంతో సంతోషపడేవాడిని. నీకు అలాగే ఉంటుంది. తెలిసి తెలిసి సింహం నోట్లో తలదూర్చినట్టుగా ఉంది. ఫలానా సంగతి అని మనతో అన్న చెప్పచ్చుగా ఆ పిల్ల. ఎరా రాజా, నీకేమైనా తెలుసా? తెలియదన్నయ్యా, వాణి నాతో కూడా ఏం చెప్పలేదు. వాణ్ణి ఎందుకు కొట్టావు చెప్పమ్మా. పావని తెలిసి కూడా పసిబిడ్డలా పట్టుకున్నావా? ఈ అక్కయ్య ఉందనే సంగతే మర్చిపోయావా? నా బతుకు పాడైపోయినా పర్వాలేదని వాడి నల్లి నలిపినట్టు నలిపేసేదానే నాతో చెప్తే. ఇదిగో అందరూ తీసుకోండి. నీకంటే కాకులను ఏమనుకుంటాను. ఏమిటి హెడ్ గారు, అందరికీ చాక్లెట్లు పంచి పెడుతున్నారు? ఇవాళ స్వతంత్ర దినమా? కాదు, చాలా సంతోషమైన రోజు. మీ కొడుకు పుట్టాడా అండి? నోరు మూసుకోవయ్యా. పోలీసులకున్న పేరు కాస్త జడగొట్టాడా ఇన్స్పెక్టర్ రంగా? వాణి బాధిన బాధుడికి ఆసుపత్రిలో చేరాడు కదా. అవును, ఆ సంతోషంతోనే అందరికీ చాక్లెట్లు ఇస్తున్నాను. అవును సార్, ఎంత ఇదైనా ఆయన మన డిపార్ట్మెంట్ లో ఉన్నవారు కదా, సానుభూతి చూపించొద్దా? యూనిఫారం లో ఉన్నాను చూస్తున్నాను, లేదంటే గోప గుయ్యం అనిపించామండి. డిపార్ట్మెంట్ వదిలే, సాధారణ మనిషిగా ఊహించుకోవయ్యా. అన్ని ఆయనకు వద్దంటూ ఉండద్దు. నువ్వు ఆయన తరపున మాట్లాడుతున్నావు, మాట్లాడతావా? ఆయన మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యేంత వరకు నేను మాట్లాడను కదా. ఈ జన్మలో రారు మళ్ళీ. ఆడపిల్ల చేతిలో దెబ్బలు తిన్నారు కదా, అవమానంతో సిగ్గుపడి మరో ఊరు కూడా ఇస్తారు. నిజమే, కరెక్ట్ సార్. సార్, ఈ సంతోషం నేను కూడా పంచుకుంటాను. నాకు ఒక చాక్లెట్ ఇవ్వండి సార్. పట్టుకుపోయి కనుక్క. ఏం కళ్ళి, పెళ్లి పనులన్నీ చకచకా అయిపోతున్నట్టున్నాయి. అవునండి. ఏమిటి, ఈ మధ్య లుంగి సెటప్ మానేశారు కదా? ఆ గుండా నన్ను వేసుకునే వాళ్ళ. ఏ గుండా? కొత్తగా వచ్చాడే మన ఊరికి ఒక గుండా, పోలీస్ ఇన్స్పెక్టర్. వాడు పోయాడు, డ్రెస్ మళ్ళీ తగిలించుకున్నా. నా సేవక ఆ ఊళ్ళో వాళ్ళు నాకిచ్చిన బహుమతి ఇదే సార్. ఆ ఊరు చాలా భయంకరమైన ఊరు సార్. దొంగసారా కాస్తున్నారు, నాటు బాంబులు తయారు చేస్తున్నారు సార్. ఈ విద్రోహ చర్యలకు ఆసరాగా ఉన్నది ఆ ఊళ్ళో ఉంటున్న పాత ఇన్స్పెక్టరే సార్. ఆ ఊరు నదుపులో పెట్టడానికి నాకు బెటాలియన్ రిజర్వ్ పోలీస్ కావాలి సార్. నో, మీరనేవన్నీ అబద్ధాలు. మిమ్మల్ని కొట్టారని గ్రామస్తులు నాకు రాసిచ్చి వెళ్లారు. మీకెన్నో వార్నింగ్లు ఇచ్చాం, అవి లక్ష్య పెట్టక పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు తీసుకొచ్చారు. సో యు ఆర్ డిస్మిస్డ్ ఫ్రమ్ ద సర్వీస్. థ్యాంక్ యూ సార్. ఏమిటి సార్ మిమ్మల్ని డిస్మిస్ చేశారు? ఉద్యోగం పోతే ఏమిట్రా, దాన్ని దెబ్బతీయకుండా వదిలిపెట్టను. నే చెప్పినట్టు చెయ్యి. ఒక వ్యాన్, ఒక జీప్, కొన్ని తుపాకులు, మీ వాళ్ళు 100 మందికి పోలీస్ డ్రెస్సులేసి రెడీగా ఉంచు. సరేనా? ఇదిగో ఇచ్చారు కదా, ఈ లోకంలో డబ్బులు విసిరేస్తే ఏమైనా చేయొచ్చు. నే సెటప్ చేస్తాను. చలాయ్ చలాయ్ చలాయ్! ఇన్స్పెక్టర్ రంగా వ్యాన్ నిండా పోలీసులతో వచ్చాడు. వాణికి అపాయం వచ్చింది. ఇప్పుడు వాణి ఎక్కడుంది? చౌదరి గారింట్లో ఉంది. నేను ఆయనతో చెప్పి చేయవలసినవన్నీ చేస్తాను, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. తినండగా మీ సమయంలో పోయినట్టు. ఏవేవో కట్టుకథలన్నీ వినిపించి రిజర్వ్ పోలీసుని తెచ్చాడు అనుకుంటాను. డీజీకి లెటర్ ఇస్తాను, అది చూపించి ఆయనతో మాట్లాడు. ఇదే ఇంట్లో ఆ రోజు నువ్వు తలుపేశావు, ఈ రోజు నేను వేస్తున్నానని ఆశ్చర్యంగా ఉందా? మీ
చెల్లెలకి కష్టం కలిగించొద్దని బతిమాలడానికి వచ్చావా? మర్యాదగా వెళ్ళిపో, లేదా చస్తావు. నీ చేతులతో నువ్వెప్పుడో చంపేశావు కదా. ఈ సెంటిమెంట్స్ అన్ని ఇక్కడ పంచేవే, దానికోసం బాధపడే స్వభావము లేదు, భయపడే స్వభావము లేదు ఈ రంగాకి. కుక్క కంటే హీనమైన వాడని తెలిసే వచ్చారా ఇక్కడికి? తెలుసుకునే మన దగ్గరకు వచ్చావా? ఆ రోజు అంతమంది సమక్షంలో నన్ను కొట్టి అవమానపరిచింది, దాన్ని ఊరికే వదిలిపెడతాననుకుంటున్నావా? నో, నెవర్. అదే స్థలం, అదే కొరడ, ఇదే విధంగా నీ చెల్లెలతోలు ఒరిచి పారేస్తా చూడవే. అదంత సులభమా? ఆ పని చేయడానికి వదులుతాననుకోకురా, నిన్ను బయటికి వెళ్ళనిస్తేగా నిన్నిక్కడే నరికి పోగులు పెడతానురా. వాడు ఎందుకోసం మనల్ని పట్టుకొచ్చి లాకప్ లో ఉంచాడంటావు? వాడు ఎందుకు ఇలా చేశాడో తెలియలేదే. మన అలిమేల్ని ఇన్స్పెక్టర్ రంగా చంపేశాడు, వెళ్ళి కాపాడండి. త్వరగా తెరవయ్యా. ఏ తాళి చెప్పు. నేను ఇవ్వనండి. ఇవ్వరంటుంటే ఇవ్వరా, త్వరగా పడు. ఎటు నీ ఉద్యోగం తప్పకుండా ఊరుతుంది, ఉద్యోగం పోతే ఒకటి పోయినట్టే. చౌదరి, నిన్ను హెచ్చరిస్తున్నాను, నిప్పుతో చెలగాట్లాడకు. 10 అంకెలు లెక్క పెడతాను, ఆలోగా తలుపు తేవలేదు, బద్దలు కొట్టి లోపలికొస్తాను. ఇంపాసిబుల్, వారిని ఇదివరకే డిస్మిస్ చేశాం. మా పర్మిషన్ లేకుండా పోలీస్ ఫోర్స్ ఎలా తీసుకొస్తారు? నేనే అక్కడికి వస్తాను. Right.
వాడి పోస్ట్ మార్టంకు పంపించండి.